న్యాయమూర్తిగా నా అనుభవంలో ఇటువంటి కేసు విచారణ జరగలేదు ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి తీర్పుకి చట్టం విధించిన చట్టంలో ఖాళీ పేజీలు మాత్రమే ఉన్నాయి ముందు తరానికి మార్గంగా ముసలితనానికి వరంగా నా తీర్పు మార్గదర్శకంగా ఉండాలని చట్టపు చట్రం నుంచి బయటికి వచ్చాను 9 నెలల మోసి కని పాతిక సంవత్సరాలు పెంచి పెద్ద చేసి చదివించిన తల్లిదండ్రుల రక్తమాంసాలు తిని పారిపోయే కిరాతక సంస్థానానికి శిక్ష పడి తీరాలి కానీ ఆ తండ్రి హృదయం శిక్ష కోరలేదు ప్రతిఫలం మాత్రమే కోరింది అందుకే నేటికి వారం రోజుల్లో 548,000 రూపాయలు సూర్యనారాయణ అనబడే సూరికి కుమారుడైన జీవి సత్యనారాయణ అందజేయవలసిందిగా లేదా తను చేసిన తప్పు గుర్తించి న్యాయస్థానంలో క్షమాపణ చెప్పి తానే స్వయంగా తల్లి ఆపరేషన్ జరిపించి తల్లిదండ్రులు బ్రతికున్నంత వరకు సంపూర్ణ బాధ్యతలు స్వీకరించవలసిందిగా ఈ రెండింటిలో తండ్రి సూర్యనారాయణ ఏది కోరుకుంటే అది చేయవలసిందిగా న్యాయస్థానం జీవిని ఆదేశించడమైంది వద్దు బాబు ఆ రెండోది మాత్రం వద్దు బాబు మీకు పుణ్యం ఉంటది బాబు ఆ రెండోది మాత్రం వద్దు బాబు ఇంత జరిగిన తర్వాత ఈ యాల ఇప్పుడు ఆడు నన్ను తండ్రిగా ఒప్పుకున్నా ఆడు నేను కొడుకుగా ఒప్పుకోను బాబు నేనే కాదు బాబు మా జాత ఒప్పుకోదు మా లేనోడు జాత ఒప్పుకోదు బాబు ఒప్పుకోదు అంతే రిచ్చ తొక్కుకునేవాడు కానీ కూలి పని చేసుకునేవాడు కానీ కప్పులు కడుక్కునేవాడు కానీ చెప్పులు కుట్టుకునేవాడు కానీ వాళ్ళ కడుపులు కట్టుకుని కాన్వెంట్ దగ్గర నుంచి కాలేజీ దాకా బిడ్డలు దేనికి బాబు చదివించడం వాళ్ళు మా కొడుకులు కాదని చెప్పించుకోవడానిక వాళ్ళు మాకు పొట్టలేదని చెప్పించుకోవడానిక వాళ్ళు ఎవడెవడుకో పుట్టాడని చెప్పించుకోవడానిక బాబు రిచ్చావుడు కొడుకు ఆఫీసర్ అయ్యాడని పోలీసుడు కొడుకు ఇన్స్పెక్టర్ అయ్యాడని పాలేరుడు కొడుకు కలెక్టర్ అయ్యాడని 10 మందిలోనూ తలెత్తుకు తిరగడానికి బాబు 10 మందిలోనూ తలకై దించేసి ఇలాంటి నా కొడుకుల్ని ఏలేస్తున్నారు బాబు నేనే కాదు బాబు మొత్తం లోకం లోకం అంతా ఏలేమని అడుగుతాను బాబు బాబు నీకు దండం పెడతాను బాబా నా కొడుకొద్దు బాబు నాకు మా ఆలక్ష్మే కావాలి బాబు నా మా ఆలక్ష్మిని బతికించుకోవడానికి నాకు డబ్బు కావాలి బాబు డబ్బు ఇప్పించాడు బాబు డబ్బు ఇప్పించాడు బాబు నా కొడుకోదు నాకు డబ్బు ఇప్పించాడు బాబు మా ఆలక్ష్మిని ఆఫ్రికా తీసుకెళ్ళడానికి డబ్బు Congratulations. Thank you. Really, it's a great judgment. హత్య చేసిన వాడికి శిక్ష ఉంది అబద్ధం చెప్పిన వాడికి శిక్ష ఉంది అన్యాయం చేసిన వాడికి శిక్ష ఉంది కన్న తల్లిదండ్రులను మోసం చేసిన వాడికి ఎలాంటి శిక్ష వేయాలో ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు ఈ దేశంలోని తల్లిదండ్రులంతా మీకు రుణపడి ఉంటారు సార్ సారీ సార్ నేను మిమ్మల్ని అభినందించలేను వినోద్ ఎస్ సార్ మీరు ఇచ్చిన తీర్పు సూరి లాంటి తండ్రికే పరిమితం సూరి కొడుకు లాంటి వాడికే పరిమితం అది అందరికీ కాదు పైగా అది లోకధర్మం కూడా కాదు మరైతే ఏది లోకధర్మం అదిగో అటు చూడండి ఆవు తన దూడకు పాలిచ్చి ఆ తరువాత అందరికీ ఇస్తుంది ఆ దూడ పాలిచ్చే స్థితికి వస్తుంది అప్పుడు ఆవు ఒట్టిపోతుంది ఒట్టిపోయిన ఆవు దూడ దగ్గరికి వెళ్ళి పాలు అడుగుతుందా అడగదు అది అది లోకధర్మం
శ్రీకన్యగారు ఏం చేస్తున్నారు జస్టిస్ శ్రీకన్యగారు ఏం చేస్తున్నారు శ్రీకన్యగారు ఏం చేస్తున్నారు సైలెన్స్ సైలెన్స్ ఆడే ఆడే మొదటి ముద్దై జస్టిస్ సుందరరావు నాన్నగారు జస్టిస్ సుందరరావు నాన్నగారు జస్టిస్ సుందరరావు నాన్నగారు రెండో ముద్దై శ్రీమతి లక్ష్మీ సుందరరావు నాన్నగారు లక్ష్మీ సుందరరావు నాన్నగారు లక్ష్మీ సుందరరావు నాన్నగారు మొదటి పెట్టిందార్ శ్రీ శివాజీ శ్రీ శివాజీ రెండో పెట్టిందార్ అరవింద్ అరవింద్ ఈ రోజు ఏమిటి ఆదివారం యువరానర్ అంటే సెలవు దినం yes యువరానర్ ఇన్నాళ్ళు మీరు చేసిన తప్పులకి మీ బిడ్డలందర్ని జాలిగా పిక్నిక్ తీసుకెళ్ళి పిక్నిక్ తీసుకెళ్ళి పిక్నిక్ కాదు ఆడే ఆడే అయ్యో అదే కదా నేను చెప్తున్నాను జాలిగా పిక్నిక్ తీసుకెళ్ళి అక్కడి నుంచి విహారానికి తీసుకెళ్ళి విహారం పూర్తయిన తర్వాత ఆహారం తినిపించి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ బజ్జీలు వాళ్ళు అడిగినదన్నీ తినిపించి వాళ్ళని సంతోష పెట్టవలసిందిగా కోర్టు వారు ఆదేశిస్తున్నారు అలాగే తల్లి అదే అదే ఇంటిలో ఒకే ఒక అమ్మ కోతి ఒక్కటే ఒకే ఒక ఇంటిలో ఒకే ఒక నాన్న అదే అదే ఇంటిలో ఒకే ఒక అమ్మ కట్టని రామాలయం అది లే దేవతలు పుట్టిన ప్రేమాలయం ఎవరు ఎక్కడ కట్టని రామాలయం అది లే దేవతలు పుట్టిన ప్రేమాలయం నా ఇల్లు నా సొంత దేవాలయం నా ఇల్లు నా సొంత దేవాలయం దేవత ఎవరంటే అమ్మనే పిలిపిస్తా జన్మ జన్మలా ఈ ఇంటే పుడుతుంటా మరు జన్మే లేదంటే దేవుణ్ణే శ్రీస్తా ఒకే ఒక ఇంటిలో ఒకే ఒక నాన్న అదే అదే ఇంటిలో ఒకే ఒక అమ్మ ఒకే ఒక ఇంటిలో ఒకే
ఒక నాన్న అదే అదే ఇంటిలో ఒకే ఒక అమ్మ ఎవరు మాట్లాడేది? అదే ఇస్ ఇట్ 221222? ఎవరు మాట్లాడేది? నువ్వే స్టూపిడ్, నువ్వే ఈడియట్, నువ్వే రాస్కల్, నువ్వే రోగు, అన్ని నువ్వే, నువ్వే కుర్చీ, నువ్వే బల, నువ్వే కాఫీ కప్పు, అన్ని నువ్వే. ఎవరా? జస్టిస్ సూర్యనారాయణరావు గారి దగ్గర నుంచి మాట్లాడుతున్నామండి. అలారా దారికి అండి, క్షమించమని అడుగుతున్నాడండి. ఎవర్రా? హలో, వేణు. సారీ సారీ, నేనేం చేసి మర్చిపోయాను. అవును, వస్తున్నావు. ఓకే ఓకే ఓకే. చూసారండి, మన పూర్ణత సరికి లైన్లోకి వచ్చాడండి. అసలు నన్ను స్టూపిడ్ అని ఎందుకు రా తిట్టాడు? తిట్టకపోతే ముద్దెట్టుకుంటారేంటండి? మీరే ఫోన్ చేసి ఎవరిని దబాయిస్తే ఊరుకుంటారండి? తప్పు మంది కదేంటండి? మరి నువ్వెందుకు రాణి తిట్టావు? తిట్టనంటండి, తమరు తిట్టినాడు ఆణి అంటే ఆడు బాబునే తిడతానండి. ఇలాగైతే తమరు ఎలా బతుకుతారండి బాబు? ప్లీజ్ సార్, 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. లిఫ్ట్ సార్, ప్లీజ్ సార్. ఓకే, కమ్ ఆన్. థాంక్ యూ. ఓయ్, ఏమిటా స్లో డ్రైవింగ్? వెళ్ళిపోడా, లాగించు లాగించు. ఏ ఏమిటా స్పీడు? కాస్త స్లోగా వెళ్ళు. ఒట్టే ముద్దురా చిప్పలా ఉన్నావే. ముద్దురా చిప్ప? ఇది తిట్టా పొగడతా? ఇలా ఎప్పుడు మా అమ్మ కూడా అనలేదే. గడ్డాలు వచ్చిన బిడ్డల సంగతి అమ్మాయికి తెలుస్తుంది కానీ అమ్మకేం తెలుస్తుంది? అరే, ఎదురుగా గడ్డం బాబు వస్తున్నాడు. హారన్ కొట్టు. కర్మ ఏంటో అన్ని చెప్పి చేయించుకోవాల్సి వస్తుంది. రేపు వచ్చి దేవుతో పని చచ్చింది. ఇంతకీ నువ్వెవరు తల్లి? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికా, షేవింగ్ చేయించుకోవటానికి సెలూన్ కి వెళ్తున్నాను. మరి లేకపోతే ఏమిటా చచ్చి ప్రశ్న? పిల్లలాడే టీనేజ్ పిల్లని పక్కన పెట్టుకుని ఎవరు ఏమిటి అని అడుగుతావా? తమకేమైనా పైచో లేకపోతే చెత్తవారమా? దబాయింపు సెక్షన్ అంటే ఇదే మరి. ఇంతకీ నువ్వు నా కారికినట్ట లేక నేను నీ దగ్గర డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నట్ట? కన్ఫ్యూజ్ నాకు హైదరాబాద్ అంటే నువ్వే. ఏనాడు నువ్వు చేసుకున్న అదృష్టం కొద్దీ నాకు లిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ నీకు దొరికింది. ఇదిగో ఇక్కడ పాపం. అబ్బా, కొంచెం వెనక రా. రివర్స్ అయ్యా బాబు. పోనీ పోనీ పోనీ. ఇదిగో ఇక్కడ కీస్ ఉంటే నువ్వు వెళ్ళిపోతావు, అందుకే తీసుకెళ్తున్నా. ఎవర్రా బాబు ఈ మెరుపురాణి? ఇవిగో తళాలు, పోనీ. ఏమిటిది? ఇదా ఖర్చీ ప్యాకెట్, మొహం తుడుచుకోటానికి. చెవిటి ఇట్టే పిలుస్తుంది, తీసుకో. పొట్టేనా? మొహం చూడు మొహం. ఇక్కడ కొంచెం ఆపు. ఆపాపాపా. దీన్ని ఎవడ పెళ్లి చేసుకుంటాడో గాని ఫస్ట్ నైటే సన్యాసం తీసేసుకుంటాడు. ఏంటి చిల్లర తీసుకోవటానికి ఆయన ఏమైనా చిల్లర మెషన్ కొంటున్నావా? నువ్వే ఉంచుకో. అమ్మగారండి, అమ్మగారండి, ఇది బిస్కెట్ ప్యాకెట్ అండి, రొట్టె ప్యాకెట్ అండి. మెత్తగా ఉందండి, తీసి చూడండి. చీ అంటారంటండి? మెత్తగా ఉందండి. గొబ్బరి రొట్టె ఏంటండి, చాలా బాగుంటుందండి. సగం మీకునండి, సగం నాకునండి. సించేస్తాను. నీకెక్కడ దొరికింది ఇది? చిన్నయ్య గారి కారులోనండి. చిన్నయ్య కారులోనా? చిన్నయ్య. అమ్మగారండి, అమ్మగారండి, నా సగం నాకు ఇవ్వరండి. తలకే తగిలిపోద్ది, నువ్వు వెళ్ళు. నీ చోట నాదే తప్పు, నువ్వు ముందు వెళ్ళు. చిన్నయ్య, అవును, ఈ మధ్య చాలా కేర్ ఫ్రీగా తిరుగుతున్నట్టున్నారు. పెద్దోడిని అవుతున్నాను కదమ్మా. ఓహోహో, అందుకని పబ్లిసిటీ చేసుకోవడానికి కార్ వేసుకొని తిరగాల.
ఇదేం ఫిట్టింగ్ కార్లో నేనే వనేసుకుని తిరిగాను ఆహా ఇదిగో దీన్ని ఇది నీకెలా వచ్చింది అదే నేను అడుగుతున్నా నీకెలా వచ్చింది అని ఏలేదు సమర్ కదా చెమట తుడుచుకోవడానికి కర్చీఫ్ కర్చీఫ్ ఆ కరెక్ట్ కరెక్ట్ పొద్దు నాన్నగారు అన్నయ్య కూడా అడిగారు చెరా రండి ఇస్తాను అమ్మా కంప మునిపోతుందే అయితే చెప్పు నీ కార్లోకి ఎలా వచ్చింది నాకు తెలియదే అన్నయ్య సేమ్ మాను ఎవరో అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చావ్ చెప్పు ఎవరా అమ్మాయి అమ్మా తల్లి నీకు దండం పెడతాను ఇప్పుడు నేను ఫస్ట్ రిలోనే ఉన్నాను ఇంటర్వెల్ దాకా ఆగు విశ్రాంతి తీసుకొని చెప్తాను రాస్కల్స్ ఇది ఆఫీసా గోడోనా తెల్వాడు సార్ తాను ఎందుకు పని చేయడం లేదు తెల్వాడు సార్ చేసి ఎందుకు పని చేయడం లేదు తెల్వాడు సార్ ఫోన్ ఎందుకు పని చేయడం లేదు తెల్వాడు సార్ మరి నీకేం తెలుసు తెల్వాడు సార్ పిలిపించారు సార్ ఏం కావాలి నా తలకాయ కావాలి అది మీ దగ్గరే ఉంది సార్ నోర్ మోయ్ ఇప్పుడే చేపలు పులుస్తో అన్నం తీరుస్తున్నాను చెయ్యి వాసనగా ఉంది నా చేత ముస్తే బాగుండదేమో ఎరా తెల్వాడు సార్ ఐ సే షట్ అప్ అండ్ గెట్ అవుట్ ఓకే సార్ కాంట్ ఫాలో మీ గుడ్ మార్నింగ్ సార్ ఎస్ మే ఐ కమ్ ఇన్ కమ్ ఇన్ కమ్ ఇన్ ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారా టెన్షనా నాకా నో టెన్షన్ అంత కూల్ గా ఉంది రే అసలు హీరోయిన్ ఎంట్రీకి ఇవన్నీ బాగా పని చేయడానికి కనెక్షన్ ఏమిట్రా తెల్వాడు సార్ నే చెప్తా స్విచ్ కి బల్బ్ కి ఉన్న కనెక్షన్ రా ఫ్యూజ్ పోతే ఆ తెల్వాడు సార్ ఈ ఫైల్ లో ఒక లెటర్ ఉంది ఆ లెటర్ ని బాగా చదివి జీర్ణం చేసుకొని టైప్ చేయించు ఆ ఇప్పుడే కాదు అరగంట తర్వాత ఇప్పుడు వర్జం అలాగే సార్ హలో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అడగండి సార్ అడగండి అడగాలి ఎదురుగా అడగాలి బయట పడగాలి అడగాలి ఎలా అడగాలి మీరేం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు ఎల్లుకు సంబంధించిన విషయం పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఎల్ ఫర్ వాట్ లేట్ లేట్ ఎందుకైందని మీరు అడగాలనుకుంటున్నారు సార్ నేను రోడ్డు మీద వస్తుంటే ఒక రోమియో గాడు లవ్ లెటర్ చేతికిచ్చి చెప్పు చెప్పు అన్నాడు చెప్పు తీసుకుని లాగి కొట్టాను రెండు పళ్ళు ఒక జ్ఞానదంతో ఊరు చేతికొచ్చేసా సార్ వాటి నా లెటర్లో చుట్టి వాడికి ఇచ్చేసాను అందుకే లేట్ ఏంది సార్ అదేనా మీరు అడగాలనుకుంటున్నారు అదే అడగాలనుకుంటాను సార్ ఆ ఫైల్ ఏంది సార్ టైప్ చేస్తామన్నారు పర్వాలేదు పర్వాలేదు సార్ ఏంటి సార్ కాగితాలు అలా తినేస్తారు సార్ అయ్యో బిఫోర్ మీల్స్ సపోజ్ ఇలా కాగితాలు తింటే కిడ్నీకి మంచిదని డాక్టర్ లివర్ చెప్పాడు అన్నయ్య అన్నయ్య స్టాప్ లిఫ్ట్ కావాలి ఎవరికి నీకా నాకెందుకు ఇస్తావు లిఫ్ట్ నువ్వు ఎవరికి ఇస్తావో నాకు బాగా తెలుసు అమ్మా తల్లి నీకు దండం పెడతాను నన్ను ఊరికి షంటకు నాకు కాదు నాన్నగారు కావాలంటే లిఫ్ట్ రే అదేమిట్రా మెయిన్ రోడ్డు విడిచిపెట్టి సంతలో కడుతున్నా ఇది అడ్డదారి నాన్నగారు పైగా దగ్గర రే దగ్గర అని చెప్పి అడ్డదారిని వెళ్ళడం అలవాటు అయిందంటే లైఫ్ అంతా అడ్డదిడ్డం అయిపోద్ది తిప్పు మెయిన్ రోడ్డు తిప్పు అమ్మా బెజవాడ కనకదుర్గమ్మ కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ ఇవాళ మెరుపురాణి కనిపించకుండా లిఫ్ట్ అడగకుండా నన్ను కాపాడండి అమ్మా అమ్మయ్యా స్టాప్ 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 రే రే ఆడతలరా లిఫ్ట్ అడుగుతోంది వద్దు నాన్నగారు ఆపకూడదు రే ఎండ్లో నిలబడిందిరా వద్దు నాన్నగారు రే ఇవాళ బస్సులు బందరా ఆపు వద్దు నాన్నగారు స్టాప్ ఇట్ ఓయ్ నేను ఎక్కడ ఆపాను నువ్వు ఎక్కడ ఆపుతున్నావు నువ్వు ఏ రోజైనా కరెక్ట్ టైంకి వచ్చావా అది అది ఏంటి అది 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 ఇగో అమ్మాయి నిన్ను ఓయ్ అమ్మాయి ఏంటి అమ్మాయి అమ్మా నాన్న పెట్టిన పేరు దివ్యంగా దివ్య అని ఉంటే దివ్య అని పిలు పోని ఏంటి లిఫ్ట్ కాదు లిఫ్ట్ హలో హలో హాయ్ హాయ్ నైస్ టు మీట్ యు నైస్ టు మీట్ యు పోని అవును ఈ డబ్బా కారు మార్చి మీ బాబుతో చెప్పి 40,000 సీసీ తీసుకోమన్నాను కదా ఏ మీ బాబు దగ్గర డబ్బు లేదా లేకపోతే మీ బాబు కూడా మా బాబు లాగా పీనాసుడా అవును నీ బాబు పెద్ద జడ్జి కదా లెఫ్ట్ రైట్ బానే సంపాదిస్తున్నాడుగా చూడమ్మా జడ్జి అంటే సే మిస్టర్ ఓల్డ్ మ్యాన్ నువ్వు ఎక్కిందే ఓసి మళ్ళా ఓసిన సలహాలు వేరేనా అది కాదమ్మా అవును కుర్రదే కుర్రాడు హ్యాపీగా వెళ్తుంటే మధ్యలో ముసలాయన తమరెందుకు ఆ ఇందా ఈ 50 రూపీస్ తీసుకొని ఈ ఆటలోనే వెళ్ళు దివ్యా
థాంక్ యూ బాబుజీ. బాబుజీ ఆపండి, చూడు ఇది లిఫ్ట్ కి ఉంచు. హలో, హాయ్, సీ యు, బాయ్. థాంక్ యూ ఓల్డ్ మ్యాన్, థాంక్ యూ వెరీ మచ్. పోనీ, వెల్కమ్ యంగ్ లేడీ, బాయ్. పాప ముస్టడి మంచోళ్ళ ఉన్నాడు కదూ, చెప్పగానే దిగిపోయాడు. ఎంతకైనా ఎవరు తెలుసా? ఎవరు? మా నాన్నగారు. కన్నచంద్ర మీ గదిలోకి వస్తుంది కదా, వచ్చింది అనుకోండి. అనుకున్నాను. మిమ్మల్ని చూస్తూ నును సిగ్గులు అలకపోస్తూ హలో అంటుంది కదా, అంటుంది అనుకోండి. అనుకున్నాను. అప్పుడు మీరేం చేయాలి? హలో అనాలా? ఇలా మెల్లగా చేయి తాకాలి. తాకుతూ తాకుతూ చేయి మీద మీదకు పాకాలి. పాకుతూ కళ్ళల్లోకి సోటిగా చూస్తూ చూస్తూ ఇలా 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 ఇద్దరం ఒకటై ఒకటై హాయిగా హాయిగా తీయగా తీయగా హాయిగా హాయిగా ఇదేమన్నా ఆఫీస్ రూమ్ అనుకున్నారా, గోవా బీచ్ అనుకున్నారా? నో చంద్ర, ఇది ఓన్లీ రిహార్సల్, నీకోసమే. షట్ అప్. మంచి మర్యాద ఉన్న మనిషి అనుకున్నాను. మీ రూమ్ కి రావడమే కాదు, మీతో మాట్లాడాలంటే విషయం. సార్ 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 సార్, ఆవిడ చీకొట్టింది కదా, సెకండ్ ఛాన్స్ నాదే కదా సార్. ఈ పాలు తాగండి సార్, మీ పెళ్ళారైపోతాను. కప్పు ఫ్లాస్క్ రెండు జాయింట్ గా పగిలిపోతాయి. ఓ పో. పూజ, పాలు నేలపాలైపోయినట్టున్నాయి. కాదు, కోపాల పాలు. విమానం ఎక్కాలనే ఆలోచన మానేయమ్మా. స్కూటర్ నేనున్నాగా. షట్ అప్. ఆ ఎరా తెల్వాజ్ సార్. సార్ తెల్వాజ్. మేడం, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? శివాజీ గారిని మీరు అపార్థం చేసుకున్నారు. బాగా అర్థం చేసుకున్నాను, కళ్ళతో చూసి మరి. ఆ రోజు మీరు చూసింది రిహార్సల్స్ మాత్రమే. షట్ అప్. అన్నా సరే, చెంప మీద టప్పున కొట్టినా సరే, ఆయన మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆ రోజు ఆయన నమిలి మింగేసింది మీకు రాసిన లవ్ లెటరే. మరి పూజతో తను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పాలని భయపడుతుంటే ఈవిడ గారు ఇదిగో ఇలా చెప్పాలి అంటూ రిహార్సల్స్ పేరుతో ఆయన లైన్ లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. నిజంగానా? వయసులో ఉన్న ఆడపిల్ల బోర్లా పడిందంటే పేవలో పడ్డట్టే. నాన్నా. అమ్మయ్యా, టైం గ్యాప్ లో మర్చిపోయావనుకున్నానమ్మా. నీ పొజిషన్ చూస్తా ఉంటే చిన్నా చితగా లవ్వా పైర్లో పడిపోయినట్టున్నావు. కంటిన్యూ చేయమ్మా. ఉన్నోడైతే ఉంచుకున్నా పర్లేదు, లేనోడైతే మాత్రం తాళి కట్టించేసుకో, ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు వెళ్తావు జైలుకి? అదేం ప్రశ్న అమ్మా, ఏదో ఊటి ఎప్పుడు వెళ్తావని అడిగినట్టుగా. అసలు పోతూ పోతూ మీ అమ్మ నిన్ను నా చేతుల్లో పెడుతూ ఏమందో తెలుసు. అసలు అమ్మని చంపిద్దే నువ్వు. రాంగ్ ఇన్ఫర్మేషన్. చాలు, నీ కథ అంతా నాకు తెలుసు. ఇది వరకు నువ్వేం చేసినా భరించాను, చిన్నపిల్లని. ఇక మీద అదేం కుదరదు, నోరు మూసుకుని ఇంట్లో పడుండు, ఓ ముద్ద పడేస్తాను. జైల్లోనూ ముద్ద పడేసి ఇంట్లోనూ ముద్ద పడేస్తే ఇక నా జీవితాన్ని ముద్దలకే అంకితం చేస్తావేంటి? నాకు కుదరదు. నేను బయటకు వచ్చిన చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినటానికి. అసలు నేను ఇంట్లోకి వచ్చిందేమో తండ్రిగా నా యోగక్షేమాలని చూసుకుందామని. నాన్న అనే పదానికి అర్థం మార్చేసినాడు మా నాన్న. ఆయన జైల్లో ఉన్నంత వరకు నేను సంతోషంగానే ఉన్నాను. ఆయన బయటకు వచ్చిన తర్వాత నా బ్రతికేమవుతుందని భయం ఏర్పడింది. నేను ఫలానా నాగభూషణం గారు కూతురునని తెలిస్తే. అవునమ్మా, నాన్నగారు చచ్చిన ఒప్పుకోరు, అందుకే ఈ విషయం నాన్నగారు ముందు చెప్పే ధైర్యం నాకు లేదమ్మా. దానికంత ధైర్యం ఎందుకండి? ఇప్పుడు అమ్మాయి గారు మంచివారండి, ఆ నాన్నగారు చెడ్డోరండి. అది కదమ్మ గారు, ఇప్పుడు కమలా పండు ఉందనుకోండి, దాని తొక్క చేదుగా ఉంటుందండి, లోపల పండు తీయగా ఉంటుందండి. తొక్క అండి తింటాం, తొక్క తీసి అవతల పడేసి పండు తింటామండి. అలాగే ఆ నాన్నగారిని తీసి పక్కకు తోసేసి అమ్మాయి గారిని అబ్బాయి గారితో పెళ్లి చేసేస్తామండి. దీనికోసం ఓ కిసకిసలాడిపోతారంటండి. ఆ మాత్రం తెలియదు ఏంటండి? కరెక్ట్ రాము, కరెక్ట్ గా చెప్తావు. ఇంట్లో ఇదొక జాంగ్రీ, ఇదొక జాంగ్రీ. ఈ విషయం నాన్నగారితో చెప్పే ధైర్యం వేరే ఎవ్వరికి లేదు, మనకి తప్ప. అందుకనే నాన్నగారు వచ్చేసిన వెంటనే దుకాణం పెట్టేస్తా, ఆయన ఆవు అన్నారంటే కోర్టు పెట్టేస్తా. కోర్టు పెట్టి జడ్జిమెంట్ ఇచ్చేస్తావా? చూడమ్మా, ప్రేమించుకున్న వాళ్ళకి కోర్టుల్లోనే ప్రేమాభిషేకాలు జరిపించిన వాడిని జడ్జిమెంట్ నీకు విడిచిపెడతానా? నేనే ఇస్తాను. ఆల్ ద బెస్ట్. ఓం శివతనయ వరిష్టం సర్వకళ్యాణమూర్తిం వరసువస్తం శోభితం మోదకేన
అరుమ కుసుమమాలాం జ్ఞానలంబోదరదంతంబోం శాన్ దేశ్యాన్ దేశ్యాందిహి. బాబు మొగుడు సచ్చిన తెల్లాన్ని ఎదవా అంటారు, తెల్లాన్ సచ్చిన మొగుడిని ఎదవా అంటారు. ఈ ఎదవకి మీరే దిక్కు. నా కూతురుతో పాటు నాకు కూడా ఈ ఇంట్లో చిన్న సెటిల్మెంట్ ఇప్పించుకోండి బాబు. వద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను. అమ్మా చచ్చిపోతూ చచ్చిపోతూ మీ అమ్మ నా చేతిలో చెయ్యేసి ఏం చెప్పిందంటే. అప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు కదా, మీ ఆవిడ మీద కిరసనాలు పోసి తగలు పెట్టినందుకు నిన్ను బొక్కలో పెట్టారు కదా. నీగోడు చెప్పాడు డీటెయిల్స్ అని. మీ అమ్మాయి గారే చూడండి మావి గారు, ఆయనకి ఏమైనా కావాలంటే ఇచ్చి పంపించేయండి, తప్ప ఇంట్లో మాత్రం స్థానం ఇవ్వకండి. జస్టిస్ గారు, ఎవరు పల్లెటూళ్ళలో పెద్ద పెద్ద ఇల్లు చూసే ఉంటారు, ఆ ఇళ్లలో పాయికానాలు ఇంటూ ఉండవు, బయట ఎక్కడో మూలపాడు ఉంటాయి. అట్టగా ఇంటూ పాయికానలాగా ఓ మూలపాడు ఉంటాను బాబు. ఏమండి అయ్యగారు, ఓ నేను ఇక్కడే ఉండమండి. దేనికిరా, ఈ ఇంట్లో అందరి గదుల్లోనూ పాయికానాలు ఉన్నాయి కదండి, నా ఒక్కడి గదిలోనే లేదండి. ఈయన నేను పాయికానలా వాడుకుంటానండి. తప్పురా, ఆయన మన ఇంటికి బంధువు. బంధువు అంటే అండి, చచ్చిపోయిన శవం మీద జీ జీ అని వాళ్తాయి అవే అండి. కాదురా, అవి రా బంధువులు. ఓహో, ఈయన బంధువు అండి. రా అంటే రా బంధు అయిపోతారండి. రండి రండి రండి. అచ్చు రాబందులాగే ఉన్నాడు కదండి. నాగభూషణం, కోర్టులో అబద్ధం చెబితే శిక్ష పడుతుంది, జైల్లో అబద్ధం చెబితే శిక్ష పెరుగుతుంది, ఇంట్లో అబద్ధాలు చెబితే కుటుంబాలే కూలిపోతాయి. అదేంటండి బ్యాటరీ కొట్టడం సైరన్ లాగా కుయ్యి కుయ్యి అని ఫోన్ కొట్టుకుంటుంటే వినపట్టలేదండి. మేము లోపల పనిలో ఉన్నామండి, మీరు ఖాళీగానే ఉన్నారు కదండి, ఎత్తొచ్చు కదండి. ఒకవేళ చెవుడుగానే ఏంటండి, మా అయ్యగారు తెలిసిన పెద్ద డాక్టర్ గారు ఉన్నారండి, ఓసారి నాకు చెవుడు అయితే తీసుకెళ్లి చూపించారండి, కావాలంటే తమను తీసుకెళ్లి చూపిస్తారండి. ఆర్డర్ ఆర్డర్. పని చేసే వాళ్ళు తప్పు చేస్తే పని చేయించుకునే వాళ్ళు మందలించాలి, పని చేయించుకునే వాళ్ళు తప్పు చేస్తే పనోళ్ళు ఫిర్యాదు చేయాలి, అదే చట్టం. చట్టాన్ని మీరు శ్రీమతి దివ్య గారు సొంత వాడి కంటే ఎక్కువైన రాము చెంపచెళ్ళు అనిపించినందుకు అందరి ముందు రాముకి క్షమాపణ చెప్పవలసిందిగా కోర్టు వారు తీర్పునిస్తున్నారు. చెప్పేవే, ఎందుకు వచ్చిన గొడవ, మ్యాటర్ సీరియస్ అవుద్ది. చూడమ్మా, మా హైకోర్టు అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, కానీ ఇది సూపర్ ఫ్యామిలీ కోర్టు. చెప్పేవే. సరే సరే, కాదు సారీ సారీ, క్షమించు. నో నో నో, సారీ మిస్టర్ రామకృష్ణ, నా వల్ల కాదు. ఎన్నిసార్లు అయ్యా వాయిదాలు ఇచ్చేది సార్? ఈ ఒక్కసారికి వాయిదా వేయండి సార్, కుదరదయ్యా. నో నో, మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు సార్, నేను ఊరు వెళ్ళాలి సార్, ఈ ఒక్కసారి సార్ ప్లీజ్ సార్. ఓకే, దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్. ఇక మీద నువ్వు ఆడడానికి వీల్లేదు, నేను ఇవ్వను కూడా, అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఎస్, ఈ కేసు నేను గెలవను గెలవను అన్నారు కదా సార్? అవును, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాను. తప్పుడు కేసు ఎటువంటి పరిస్థితుల్లో గెలవదు. తప్పకుండా నేనే గెలుస్తాను సార్. ఎలా? ఈ కేసు 4వ తేదీకి వాయిదా వేశారు సార్, కానీ మీరు 1వ తేదీనే రిటైర్ అవుతున్నారు. అయ్యగారు, మన కారు ఇక్కడే ఉందండి. 10 రోజుల తర్వాత కారు ఎలాగో ఉండదు కదా, ఆ తర్వాత ఇబ్బంది లేకుండా ముందుగానే అలవాటు చేసుకుంటున్నారు. జస్టిస్ సూర్యనారాయణ రావు ఈజ్ అ సింబల్ ఆఫ్ ఆనెస్టీ, ఏ డయన్ ఆఫ్ మెజెస్టీ, సేవియర్ ఆఫ్ జస్టిస్. హి సర్వీసెస్ కెనాట్ బి ఫర్గాటెన్ బై ఆల్ ఆఫ్ అస్. కొంతమంది న్యాయమూర్తులు న్యాయస్థానాలకే విలువ తెస్తారు, వెలుగునిస్తారు. అలాగే జస్టిస్ సూర్యనారాయణరావు గారు నిజాయితీపరుడైన న్యాయవాదిగా, బాధ్యతాయుతుడైన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, న్యాయరక్షకుడైన న్యాయమూర్తిగా 36 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను సృష్టించారు. జస్టిస్ సూర్యనారాయణరావు గారు రిటైర్ అయ్యారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆయన రిటైర్ అయినా ఆయన సేవలు ప్రజలకు కావాలని కోరుతున్నాను. జస్టిస్ శ్రీ సూర్యనారాయణరావు గారిని న్యాయశాస్త్రం ఉన్నంతకాలం గుర్తించుకోగలం మనం, మర్చిపోలేం ఎవ్వరం, తరం ఆ తరం ఈ తరం యువతరం.
చెప్తే సార్ ప్రావిడెంట్ ఫండ్ కి గ్రాట్యుటీ కి సంబంధించిన కాగితాల మీద సంతకం చేశారు క్యాష్ ఇక్కడికే తీసురా అలాగే సార్ అయ్యగారండి 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 అర్జెంట్ గా మీకు ఒక విషయం చెప్పాలండి ఏ ఇక్కడ ఏంట్రా నాబ చెప్తున్నారా అయ్య బాబాయ్ ఎల్తానికి వెళ్ళండి వెళ్తే మీతో అర్జెంట్ గా ఎవరో ఒకళ్ళు చెప్పేస్తారండి ఏంటి ఏదైనా ఏదో పని చేసావా ఊరుకోండి అయ్యగారే అయ్యగారండి అయ్యగారండి మీరిద్దరు తాతలు కాబోతున్నారండి ఇద్దరు తాతల ఏయ్ ఇద్దరు తాతలు ఏంట్రా అదేనండి పెద్ద అబ్బాయి గారు కొడుకు పుట్టారనుకోండి మీరు ఒక తాత అవుతారండి రెండు అబ్బాయి గారు కొడుకు పుట్టారనుకోండి ఇద్దరు తాతలు అవుతారండి రే రే పదరా బంగారు కొడుకుడదా అయ్యగారండి అయ్యగారండి प्रोविडेंट फंड ग्राट्यूटी मन इंट्लो शुभवार्ता जरगडं पुट्टबोये बिड्डलिद्दरू अदृष्टवंतुलु अवुतारनि डब्बुतो रेंडु नेक्लेसुलु बदुलु मूडु नेक्लेसुलु तेच्चि उंडोच्चु कदा ఎప్పుడు దేని మీద మోసలేనిది ఇవాల నెక్లెస్ మీద మోసొచ్చింది నా మోసేంటో మీకు తెలుసు కదండి రూపాయి ఖర్చుతో పసుపు కుంకుమ నేను అడిగిన మూడో నెక్లెస్ శ్రీకండి అది పెద్దదైతే కావాలి కదా మర్చిపోయి అమ్మాయిగారండి 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 మీ లేట్ రిమైండ్ ఎందుకురా లేట్ రిమైండ్ చెప్తాను ఏంట్రా రాము చెప్తాను అమ్మాయిగారు ఇదేంట్రా పోలీ అండి రంగు రంగులండి నా కొత్త బాబాయ్ కొత్తంట ఎలాగండి మీరు ఫస్ట్ క్లాస్ లో పైసతారండి మీకు పెళ్ళి అవుతండి బంగారం లాంటి మొగుడు వస్తాడండి అమ్మో నా కొత్త బాబాయ్ అమ్మగారు అమ్మగారు ఉండండి ఉండండి అమ్మగారు మంచి మొగుడు వస్తాడండి మీకు అమ్మగారు ఉండండి 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 అమ్మగారు ఉండండి ఆ ఉండండి ఉండండి అమ్మగారు అమ్మగారు మొగుడుండండి అమ్మ పండి అమ్మగారు అదేంటండి వచ్చేటప్పుడు పాయకనలా వచ్చారు ఇప్పుడు దవాకనలా దబాయించేస్తారంటండి ఊరుకుంటానండి ఇంట్లో కోర్ట్ సెట్టింగ్ చేసి మీ చేత క్షమాపణ చెప్పించేసుకుంటానండి ఏంటిది కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూసోబెట్టడం అంటే ఇది పని మనిషిని తీసుకొచ్చి పక్కలో పడుకోబెట్టడం అంటే కూడా ఇదే శల్యమ్మ ఆడపిల్ల రేపో మాపో పెళ్లి కావలసిన పిల్ల సరసాలు సల్లాపాలు సంతోషాలు ఇంట్లో అందరికీ తెలుసు నీకు నీ మొగుడికి తప్ప ఒకడికి వయసు ఉంది బుద్ధి లేదు దానికి బుద్ధి ఉంది వయసు లేదు అటువంటి వాడిద్దరికి మధ్య అసలు వాడు మనిషినా అటువంటి వాడు మాట్లాడడానికి పైగా నా ఇంట్లో నా అంటే మీ ఇల్లేమన్నా రామకృష్ణ పరమహంస మఠమా వివేకానంద స్వామి మందిరమా అసలు ఇట్లాంటి అన్ని జరిగేది గొప్ప గొప్ప లిల్లల్లోనే అయినా చీపో అంటే వెళ్ళిపోవడానికి ఇప్పుడు నేను సింగిల్ గాని కాదు నాకు కూతురు ఉంది అది నీ ఇంట్లో ఉంది రాయే నానా నార్మల్ ఆయన కొడుకు లైన్ నోరు ముయించాలి నా కూతురు నేను నోరు ముయించలేనా ఎక్కడికి వెళ్ళడానికి వీలు చంద్ర ఇక్కడే ఉంటుంది నేను ఇక్కడే ఉంటాను రెండు లోపలికి శివాజీ అవునమ్మా ఆయన ఎందుకు వెళ్ళాలి ఆఫ్టర్ ఆల్ ఒక పనోడు వయసు వచ్చిన పిల్ల మీద
రంగుల పూసి ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే పెద్దయన మందలించడం తప్ప. ఆయన్ని పొమ్మంటారా? ఈ ఇంట్లో ఆ పనోడు ఉండాలో మేము ఉండాలో నిర్ణయించుకోండి. అర్థంగా చెప్పారు బాబు గారు. ఆ రోజు ఒక్క టెలిఫోన్ ఎత్తినందుకే ఇల్లు ఇల్లంతా ఒకటే నాకు శిక్ష వేయించి నా చేత వాడికి సారీ చెప్పించారే. అసలు ఇంట్లో ఈ విధవకి విలువ ఉందో లేక మనకి విలువ ఉందో ఇప్పుడు తెలుసాలి. ఉంటే వాడినే ఉండాలి లేక మనమేనే ఉండాలి. దివ్య ఏమిటమ్మా ఇది? ఇంత చిన్న విషయానికి కుటుంబాన్ని విడిపోయేదాకా తీసుకెళ్తున్నారు. కురుపు సన్నగానే ఉంటుంది, ఆ తర్వాత అదే రాసుకుండా మనిషి పేనాన్ని తీసేస్తుంది. ఊపులో ఊపి ఇప్పుడే తేల్చేయండి. ఈ కొంపలో నుంచి ఆడెళ్ళాలా మేమెళ్ళాలా? అయ్యగారండి, అయ్యగారు నన్ను ఇంట్లో నుంచి పంపించేయకండి. అయ్యగారు మీకు దండం పెడతానండి. నేను ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నాకేం తెలియదు అయ్యగారు. అయ్యగారు నాకు తెలిసిందల్లా ఒక్కటేనండి, ఇంట్లో అందరికంటే ముందే లేవటం, ఇంటి పనులు చేయటం, ఒరే కాఫీ పట్టారంటే కాఫీ పట్టుకురావటం, పుస్తకాలు పట్టుకురారంటే పుస్తకాలు పట్టుకురావటం. పొద్దుటి నుంచి కష్టపడేస్తారు కదా అయ్యగారు తమరు. రాత్రిపూట పడుకుంటే మీ కాళ్ళు పట్టడం, అంతకంటే నాకేం తెలియదు అయ్యగారు. అయ్యగారు నన్ను బయటికి పంపించేయకండి, మీకు దండం పెడతాను అయ్యగారు. అయ్యగారు వారికి నా మీద కోపం ఎందుకో తెలుసండి. ఇంట్లో అగ్గి పెట్ట దగ్గర నుంచి స్టవ్ వరకు అంది సంకనెట్టుకుని దొంగతనంగా అమ్మేసుకుంటాడు అయ్యగారు. అదొకసారి చూస్తే నేను గదవాయించానని అయ్యగారు నన్ను గదిలో పెట్టి దబీ దబీ వరకు కొట్టాడు అయ్యగారు. ఈ విషయం నేను ఎవరికి చెప్పలేదు అయ్యగారు. ఎవరికి తెలిస్తే ఏమవుతుంది భయపడ్డానయ్యా. అయ్యగారు ఎవరికి దండం పెడతానండి, నన్ను ఇంట్లో నుంచి పంపించేయకండి. మా అయ్యగారు మంచారు, నన్ను ఇంట్లో నుంచి పంపించారు. మా అయ్యగారు మంచారు, నన్ను ఇంట్లో నుంచి పంపించేయకండి. నన్ను పంపించేయకండి. మా అయ్యగారు మంచారు, నన్ను పంపించేయకండి. అయ్యగారు మీ పాదాల దగ్గర బతుకుతాను అయ్యగారు. నేనేమి చేయను అయ్యగారు, మీరేం చెప్తే చేసి బతుకుతానయ్యా. సరే శ్రీరామచంద్రమూర్తి గారి కాళ్ళ మీద హనుమంతులోడు పడిపోయి మనమందరం రాక్షస మోకం డిసైడ్ చేశాక ఇంకా ఎక్కడెందుకు రండి. ఏమండి ఆగండి, నీ బట్టలన్నీ ఎక్కడున్నాయిరా? ఎందుకయ్య గారు? నీ సామాన్లు ఎక్కడున్నాయిరా? ఎందుకయ్య గారు? తెల్లారేసరికి నీ ముఖం ఇంట్లో ఎవరికి కనిపించడానికి వీల్లేదు. అయ్యగారు మీరింత అన్యాయమైన తీర్పు ఎప్పుడూ చెప్పలేదు అయ్యగారు. చిచ్చిగా నేను ఎప్పుడు ఇంత అన్యాయమైన తీర్పు చెప్పలేదు. బట్ నా ఐ రిటైర్డ్ చర్చ్, నా చర్చ్ వీటికి విలువ లేదురా. రాము వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతున్నానండి. అయ్యగారు వెళ్ళిపోమని ఆజ్ఞాపించారు కదండి, ఇక్కడ ఉండకూడదండి, వెళ్ళిపోవాలండి. తప్పు కదండి, వెళ్తానండి, వెళ్తాను. రాము ఎలా బ్రతుకుతావరా? నాకేంటి అమ్మాయి గారు, దర్జాగా బతికేస్తానండి. రోడ్డు మీద కుక్కలు బతుకుతున్నాయి కదండి, సందులో పందులు బతుకుతున్నాయి కదండి, అలాగే కుక్కలాగానో పందిలాగానో బతికేస్తాను అమ్మాయి గారు. అమ్మాయి గారు మీ మీద ఏదో దురుద్దేశంతో రంగులు చల్లలేదండి. మీకు పెళ్ళై మంచి మొగుడు వస్తాడని వాళ్ళు చెప్తే అందుకు చల్లాను అమ్మాయి గారు. అంతేగాని అమ్మాయి గారు వేరే రకంగా అనుకోకండి, వెళ్ళొస్తాను అమ్మాయి గారు, వెళ్ళొస్తానండి. టాటా అమ్మాయి గారు. ఇవాళ ఒకటో తారీఖమ్మా. శ్రీ ఏంటమ్మా? పాలవాడికి డబ్బులు ఇచ్చే నా దగ్గర ఇక్కడ ఉన్నాయి, అకౌంట్ క్లోజ్. అన్నయ్య ఎవరు జీతాలు తీసుకొచ్చి ఇవ్వలేదా? సరే పెద్దన్నయ్యని అడుగు. పెద్దన్నయ్యా, పెద్దన్నయ్యా. ఏంటమ్మా? అమ్మా పాలవాడికి డబ్బులు ఇమ్మంది. చంద్రా, 4 5 6 ఎంత అయింది? 900 అమ్మా. 900 అవుట్. 900 కట్. 900 ఫట్. నాన్నగారు కాఫీ నంబర్ 2. థ్యాంక్ యూ. అమ్మగారండి ఇవాళ ఒకటో తారీఖు అండి. శ్రీ పెద్దన్నయ్య మళ్ళీ అంటే కూరగాయలకి. రే ఈ దెబ్బతో జిడ్డంతా వదిలిపోతున్నట్టే. ఎంతమ్మా? 650 అమ్మా.
దబ్బా కొడుతున్నా నీ వాయింపుకి పగిలిపోయేటట్టు పెద్ద బాయ్ ఏంటి తెగరు కిరాణా షాప్ వాడికి డబ్బులు ఇచ్చి పంపించు అలాగే నాన్నగారు కాఫీ నంబర్ 4 నా నెల జీతంతా మార్దనాతో వదిలిపోయింది నీ నెల జీతమంతా మార్దన అయిపోయినట్టు మార్దన అంటే ఏంటి మామయ్య అదే మార్దన చేయించుకుంటే ఒళ్ళు బాగుపడుద్ది జీతం మార్దన అయింది అనుకో నీ పొజిషన్ నా పొజిషన్ కొచ్చుద్ది హెయిర్ కట్టింగ్ ప్రాబ్లం అయిపోద్ది ఇంతకీ నువ్వు చెప్పేదేంటి ఏముంది పాలోడు వచ్చాడు కూరగాయలది వచ్చింది కిరాణా వాడు వచ్చాడు కాబూలి వాడు కూడా గొమ్మంలోకి రాకుండా చూసుకోవాలుడు అన్నాను అనుకో తీలోతో కదా అందుకే అన్నం నాన్నగారు నాన్నగారు ఏ శ్రీ ఏంటన్నయ్య ఈ స్వీట్ తీసుకో ఏంటి విశేషం నాకు ప్రమోషన్ వచ్చింది మొట్టమొదటి మొక్క బాగానే ఉంది ప్రమోషన్ అని ఆ రెండో మొక్కే కొరుకుడు పట్టం లేదు ట్రాన్స్ఫర్ ఎందుకు వచ్చింది అదవ ట్రాన్స్ఫర్ మానేస్తే పోలా అని అన్నాను అనుకో ఫీల్ అవుతావు కదా అందుకే అన్ను నేను మాత్రం ఎలా వెళ్ళగలను చెప్పు నేను రాను చెప్తున్నాను కదండి ఏమైనా సరే చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంటుంది ఆ మాత్రం ఆలోచించరే మీరు దివ్య ఏమటమ్మా ఏమైంది చూడండి అత్తయ్య ప్రమోషన్ వచ్చింది 1000 రూపాయలు జీతం పెరిగింది ఓకే రాజమండ్రికి ట్రాన్స్ఫర్ అయింది అక్కడ ఖర్చులు తక్కువ నెలకు 1000 రూపాయలు మిగులుతాయి అది ఓకే బావగారు పంపించినట్టే నెలకు 2000 రూపాయలు మేము పంపించొచ్చు అది కూడా ఓకే కానీ ప్రాబ్లం ఏంటంటే బావగారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి మేము మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మిమ్మల్ని మావయ్య గారిని ఎవరు చూసుకుంటారు అత్తయ్య చూడమ్మా పొట్ట చేత్తో పట్టుకుని ఉద్యోగం చేసుకునేవాళ్ళు ఏ ఊరైనా వెళ్ళాలమ్మా అయినా మేమైనా పసిపిల్లలమ్మా నాకేమైనా వస్తే చూసుకోవడానికి మీ అత్తయ్య ఉంది మీ అత్తయ్యకి ఏమైనా వస్తే చూసుకోవడానికి నేనున్నాను అరవింద్ మై బాయ్ కంగ్రాచులేషన్స్ హ్యాపీగా వెళ్ళండి అమ్మా అన్నయ్య పంపించినట్టు నేను నెల నెల 2000 పంపిస్తాను వెళ్ళేస్తానమ్మా మీరు లక్ష చెప్పండి మేము అనుకున్నట్టు జరిగితేనే తప్ప ఈ శవాన్ని తీసేది లేదు నిన్నటి నుంచి మీరు ఇదే మాట అంటున్నారు మీరు శవాన్ని తీస్తే తప్ప మేము వంట చేసుకోవడానికి కూడా లేదు ఏంటమ్మా గొడవ ఇలా అయితే ఏంటి అయ్యా జడ్జి గారు మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి మా నాన్న పోతూ వీళ్ళమ్మ మా అమ్మ పేరు మీద రాశాడు మా అమ్మ వీళ్ళమ్మ మా పేరు మీద రాసేంత వరకు ఈ శవాన్ని కదలేము లేకపోతే వీళ్ళమ్మతో పాటు శవాన్ని కూడా ఆవిడనే ఉంచుకోమనండి ముందు దహన సంస్కారాలు కానివ్వండి అయ్యా తర్వాత చూసుకోవచ్చు దహన సంస్కారం అయ్యాక మాకింకా మిగిలేదు బూడిదే అమ్మా ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు ఆస్తిని బిడ్డలకివ్వాల్సిందే కదా రాసిచ్చేమ్మా మీకు తెలియదు బాబు వీళ్ళ గురించి దహన సంస్కారాలు చేయకపోయినా తల కొరిగి పెట్టకపోయినా నేనే పంట మీద తీసుకెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేస్తాను ఆయన బతికున్నంతకాలం ఆస్తి కోసం సాధించి సాధించి చంపేశారు వాళ్ళ సంగతి తెలిసి ఆస్తి నా పేద రాశారు ఇప్పుడు ఆస్తి వాళ్ళ పేద రాస్తే ఇప్పుడు వెతుకులు కూడా పెట్టరు బాబు నాకు అతడి దుర్మార్గులు బాబు వీళ్ళు అతడి దుర్మార్గులు మూర్తి గారు లోకంలో ఇటువంటి కొడుకులు కూడా ఉంటారా మీతో ఒక మాట చెప్పాలి ఏంటమ్మా మా వారు చాలా బాధపడిపోయారమ్మా దేనికి మీ వారు ఇచ్చిన కోర్టు తీర్పు వల్లే ఆయన ఉద్యోగం నిలబడింది ఇవాళ మేము కడుపు నిండా తినగలుగుతున్నాం పిల్లల పెళ్లిళ్ళు చేశాం అటువంటిది మీ పెద్దబ్బాయి 25000 రూపాయలు తీసుకువచ్చి ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడట మా పెద్దబ్బాయి లంచ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడా ఏమిటి మా రెండో వాడు కావాలని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడా ఒకే ఒక ఇంటిలో ఒకే ఒక నాన్న అదే అదే ఇంటిలో
ట్రాన్స్ఫర్ కావాలని అడగాలి గాని ఆయన ఎక్కడికైనా చేస్తారు కదమ్మా కానీ 5000 రూపాయల లంచం ఇస్తాను అన్నందుకే ఆయన చాలా బాధపడ్డారు అవును సార్ పైగా ఖర్చులు ఏమన్నా ఉంటే తనే ఇచ్చుకుంటాను అన్నాడు ఆ మాట నాకు చాలా కష్టం కలిగించింది మీకోసం నా ప్రాణమేనే ఇస్తాను సార్ మీ వల్లే కదా సార్ మా కంపెనీ నిలబడింది పైగా మీరే ట్రాన్స్ఫర్ చేయించుకోమన్నారంట పైగా మీ పెద్ద కోడలు అంటే మీ వారికి ఇష్టం లేదటగా ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని మీ ఆయన వాళ్ళతో సరిగ్గా మాట్లాడటం లేదటగా అమ్మా నాన్నలా వెన్నంటినే ఉంటాం మీ తోడు మాకుంటే లోకాన్ని నడిపిస్తాం అవును సార్ మీ ఆవిడకి వాళ్ళ ఆవిడకి ఇంట్లో పట్టం లేదని మీరే ట్రాన్స్ఫర్ చేయించుకోమన్నారని చెప్పాడు సార్ అందుకే చేశాను ఒకే ఒక ఇంటిలో ఒకే ఒక నాన్న అదే అదే ఇంటిలో ఒకే ఒక అమ్మ ఒకే ఒక ఇంటిలో ఒకే ఒక నాన్న అదే అదే ఇంటిలో ఒకే ఒక అమ్మ శుభలేఖలో తమ పేరే వేయించుకున్నాను దగ్గరుండి తమరే ఈ పెళ్లి జరిపించాలి అలాగే తప్పకుండా వస్తాను బాబు లక్ష్మి చూసావా నేను రిటైర్ అయిపోయినా ఆ డ్రైవర్కి నా మీద ఎంత అభిమానం నా పేరే వేశాడు అవును అబ్బాయి పెళ్లికి ఏదో చదివించినట్టున్నాడు కదా అవునండి రెండు వెండి గ్లాసులు చదివించారు అంటే రెండుకి రెండు నాలుగు గ్లాసులు చదివించాలి చెప్పించు ఇదిగోమా
ఆజ్ఞాపిస్తే ఆర్నే చేసుకుంటానండి అమ్మాయి గారు అమ్మగారు నాన్నగారు బాగున్నారండి అమ్మా పోస్ మీకు మనీ ఆర్డర్ వచ్చిందమ్మా ఇదేమిటండి 1000 రూపాయలు 2000 కదా మనీ ఆర్డర్ ఫామ్ చూసుకోండమ్మా 1000 రూపాయలే పంపించారు ఏమనుకున్నారు అసలు మీరు 2000 రూపాయలు పంపిస్తానని చెప్పారు పెద్దనే 1500 పంపించాడని నువ్వు కూడా 1500 పంపించావు తర్వాత 1000 రూపాయలు ఆ తర్వాత 500 పంపించావు తర్వాత పంపించడమే మానేసావు మేము ఎలా బ్రతకాలి మీకు పిల్లలు వస్తే చాలా తల్లిదండ్రులు అక్కర్లేదా ఈ బుద్ధి నీకు పుట్టిందా నీ పిల్లని చెప్తే పుట్టిందా ఈ ఉత్తరం అందగానే అన్న మాట ప్రకారం డబ్బులు పంపించు పోస్ట్ నమస్తే సార్ ఆరిందా మర్దులు గారికి అరవింద్ పెళ్ళం దివ్యవ్రాయనది నేను మీ అన్నయ్యకి పెళ్ళాన్ని నా చెప్పుడు మాటలు వినే మీ అన్నయ్య మీకు డబ్బు పంపడం లేదు ఇక మీదట పంపడు కూడా పంపాల్సిన అవసరం కూడా మాకు లేదు రేపు నీకు పెళ్ళవుతుంది నీ మొగుడు సంపాదించిన సంపాదనలో మీ అమ్మకి నాన్నకి నువ్వు ఎంత పంపిస్తావో చూస్తాను లేదని అడుక్కోండి తప్ప డిమాండ్ మాత్రం చేయకండి 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 రమణమ్మా ఏంటమ్మా ఇదిగో నీ జీతం మొన్నే కదా మా జీతం ఇచ్చారు ఆ తర్వాత 10 రోజులకి ఇది రేపటి నుంచి నువ్వు పనికి రానక్కర్లేదు అదేమిటమ్మా నేనేమైనా తప్పు చేశానా చిచ్చే ఇంట్లో ఉన్నది నేను అయ్యగారు పాప పైగా డాక్టర్ గారు చేతి నిండా పనిచేస్తే తప్ప ఆరోగ్యం బాగుండదు అన్నారు ఇదిగో నీ జీతం ఇదేంటండి అయ్యగారు మొన్న గల జీతం ఇచ్చారు ఇది తర్వాత చేసిన 10 రోజులకి రా నువ్వు రేపటి నుంచి పనిలోకి రానక్కర్లేదు అయ్యగారండి నేను ఏమైనా తప్పు చేశానా లేదురా నా ఆరోగ్యం కోసం బాగా పనిచేయాలని డాక్టర్ గారు చెప్పారు దివ్య డార్లింగ్ ఈ పిల్ల ఎవరు భార్య అంటే వంట మనిషి కాదు భాయి అన్నాడు ఒక మహాకవి అందుకే నీకు వంట మనిషిని తెచ్చా చాలా థాంక్స్ అండి ఇలా అడగకుండా తెచ్చిపెట్టే మొగుడే సూపర్ మొగుడు అంటారు దట్ ఈస్ అరవింద్ నువ్వు లోపలికి వెళ్ళు ఏమిటి నానా చూడమ్మా నువ్వు వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసి బయటికి పంపించాయి దాన్ని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది నువ్వు అడగకుండానే మీ ఆయన దాన్ని పట్టుకొచ్చానంటే ఇందులో ఏదో ఫిట్టింగ్ ఉందన్నమాట అందుకనే నేను ఇంకో దాన్ని పట్టుకొచ్చా ఉందో ఉందమ్మా ఉందమ్మా ఇచ్చోదో చేచో నాకు కాదు ఆమెకి దీన్ని చూస్తేనే కడుపులో దేవేస్తుంది అయినా ఈవిడ చేతి అంటే నేను తినాలా నీకు ఇదే వోల్టేజ్ డాడీ చూడమ్మాయి ఆ రంగుల దత్తాన్ని చూస్తుంటే పిచ్చపెట్టలు ఆగిపోతుంది నువ్వు ఇంట్లో లేని సమయం చూసి మీ ఆయనతో పాటు అది మంచం ఎక్కేసింది అనుకో నువ్వు వంట మంచం అయిపోతావు అది ఇంటి మంచం అయిపోతుంది నువ్వేమో అవుట్ సైడ్ అదేమో ఇన్ సైడ్ కాబట్టి చెప్పేది విను గోల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు ఎన్నదూ ప్రపంచంలో దీని జోలికి ఎవ్వరు రాదు ఎందుకంటే ఎవరు అంత రిస్క్ చేయరు నా మాట విను నానా ఏమైనా అల్లుడికి చెడు అలవాట్లుంటే ఏడుస్తాడు నువ్వు ఎక్కడ దొరికేవునా ఆయనకి లేనిపోని అలవాట్లు నేర్పుతున్నావు అల్లుడు గారు ఇది వరకు అంటే ఇంజనీర్ గంజనీర్ తాగపోయినా పర్లేదు మరి ఇప్పుడు బిజినెస్ మ్యాగ్నెట్ ఇట్లాంటి చాలా మెయిన్ నువ్వు తాగు డాక్టర్ గారు నానిమిస్తుడు మానేమన్నారు వయసు అయిపోతుంది కదా అందుకని మీకెంతో ఇష్టమని చేశాను ఇవాళకి తినేసి రేపటి నుంచి మానేయండి ఉండగానే తినకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి ఒక్కసారిగా మానేయడం అంటే ఇబ్బంది అవుతుంది లక్ష్మి చాలయ్యా అదేంటమ్మా అర లీటర్లా సరిపోతాయి డాక్టర్ గారు నన్ను పాలు పెరుగు వాడొద్దన్నారు Thank you.
లక్ష్మి నాకు వంట చేయొద్దు రాత్రి పూట డాక్టర్ గారు భోజనం చేయొద్దు అని చెప్పారు మజ్జిగ తీసుకురా ఏమండి నాన్ వెజిటేరియన్ మానేయమని తోట పని చేయమని రాత్రిపూట భోజనం మానేయమని ఏ డాక్టర్ చెప్పారండి డాక్టర్ రంగారావు గారు ఆయన అమెరికా వెళ్ళి నెల రోజులైంది కదండి అదే లక్ష్మి డాక్టర్ రంగారాయుడు గారు రంగారాయుడు గారు లాయర్ అండి ఏమండి ఏమే మీకు ఇష్టము వాటిని ఒక్కొక్క దాన్ని మీరు తగ్గించేసుకుంటున్నారు ఎందుకలా చేస్తున్నారు చెప్పండి నాకు నిజం చెప్పండి నువ్వు కూడా ఒక్కొక్కటి తగ్గించేసుకుంటున్నావు దేనికి లక్ష్మి నా ప్రశ్నకి నీ సమాధానం ఏమిటో నీ ప్రశ్నకి నా సమాధానం అదే నువ్వెందుకు చేస్తున్నావో నాకు తెలుసు నేనెందుకు చేస్తున్నానో నీకు తెలుసు తెలిసి కూడా అడగడం దేనికి లక్ష్మి కుండెలు బాధ కూడా అడుగుతాం सूपर जस्टिस सूर्यनारायण राव गारे శుభరత్నాల హారతులతో రాగబంధపు భారతి చూడనెంతో శృంగారము సుదతిరో సీత ముద్దుగుమ్మకు జయ మంగళం అమ్మ అమ్మ ఇంకో బొబ్బట్టేమ్మా అమ్మ నాకు ప్లీజ్ మా ఒరే బొబ్బట్ట ఎలా ఉందరా సూపర్ బన్నయ్యా అరే మొన్న ఒక రోజు ఈ మహాతల్లిని బొబ్బట్ చేయమంటె దిబ్బరట్లా చేసిందిరా బాబు చూడండి ఇంకా వదినే బెటర్ అన్నయ్య నా భార్య మనంది కోడి వేపుడు చేయమంటె పకోడి పీకుడు చేసింది ఎలా ఏడిపిస్తున్నారు కూర్చోండిరా వాళ్ళ పిల్లలు కదా మీకు ఏం కావాలో చెప్పండి నేను చేసి పెడతాను నువ్వు ఎన్నైనా చెప్పరా అరవింద్ నాకు మాత్రం ఈ ఇంట్లో ఇక్కడే ఇలాగే హ్యాపీగా ఉండిపోవాలనిపిస్తుంది వైజాగ్ బోర్ కొట్టేస్తుంది అక్కడ ఏం తోచదు ఎందుకు వచ్చినట్లో ఈ వెదవ ట్రాన్స్ఫర్ వెదవ ప్రమోషన్ इंतकंटे विषय दाने पे विषय माटी ओरे मीतो माटी इला रही चलिए कदा दाखी पेली चेयल कदा चयन इलारा ఎలా అంటావేంటమ్మా పంతులు పిలుద్దాం బాజాని పిలుద్దాం బజంత్రిని పిలుద్దాం ఇదిగో ఈ చందమేళ తాళి కట్టినట్లే దాని మెళ్ళ కూడా తాళి కట్టిచేద్దాం అది సరేరా మరి ముగుడు ముగుడుదే ఉంది అత్తయ్య ఈ నాకు దొరకలా అలాగే 7 కోట్ల మంది ఆంధ్రులు 90 కోట్ల మంది భారతీయులు ఉండగా ఎవడో ఒకడు దొరకపోతాడా ఎవడో ఒకడు దొరికాడని నన్నే పోస్ట్ మ్యాన్ కో బిల్ కలెక్టర్ కో కట్టబెడితే నేను కట్టుకోను బాబు బిల్ కలెక్టర్ ఎందుకమ్మా జిల్లా కలెక్టర్నే చూసి కట్టబెడతాం జిల్లా కలెక్టర్ కాకపోతే ఇంజనీర్ని కట్టబెడతామే ఇంజనీర్ కాకపోతే డాక్టర్ని కట్టబెడతాం ఒరే మీరు చెప్పేదంత నిజమేనా నిజమేనమ్మా ఒట్టు అయితే ఈ మాట మీ నాన్నగారి దగ్గర చెప్పండి నాన్నగారు 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 మీ బరి ఏంటో నాకు తెలుసు చెల్లై పెళ్లి గురించేగా చెల్లై పెళ్లి మేం చేస్తా నాన్నగారు మంచి సంబంధాలు చూడండి రెస్పాన్సిబిలిటీ మాది మీరు ధైర్యంగా ఉండండి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎంత పెద్ద సంబంధమైనా పర్వాలేదు వి ప్రామిస్
మా నాన్న అంత దుర్మార్గుడు కాదు నీచుడు చండాలుడు నికృష్టుడు దరిద్రుడు అని అర్థం చేసుకోమంటున్నారు చావు పదే హలో ఏంటమ్మా అమలాపురం నాయుడు గారి సంబంధం చాలా మంచి సంబంధం కట్నం ఎంత లక్షన్నర మరి ఆడపడుచులకి పాతిక వేల
ఖర్చులకు ఇంకో 5000 కావాలరా అంటే మొత్తం 2 లక్షలు అంటారు ఏం పర్వాలేదు కాయం చేసండి తాంబూలాలు తీసుకునేటప్పుడు మీరు కూడా వస్తే బాగుంటుందిరా అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి ఎందుకు సరాసరి పెళ్ళికి వచ్చేస్తాం ద్రవంతే రాజా వరుణో ద్రవంతే భో బృహస్పతిః ద్రవంత ఇంద్రస్య యజ్ఞస్య రాష్ట్రం ధారయతాం ద్రవం సూర్యనారాయణరావు గారి కుమార్తెని అమలాపురం నాయుడు గారి కుమారుడికి ఇచ్చి వివాహ నిశ్చితాంబూలం తీసుకుంటామని నిశ్చితాంబూల ముహూర్త శుభహూర్తస్తు పెళ్ళికి ఇంకా 15 రోజులే ఉందిరా అబ్బా ఇంకా 15 ఉంది కదా అత్తయ్య గారు రాక రాక వచ్చారు రెండు రోజులు ఉండి వెళ్ళండి అదేంటి నాన్న గారు సాంబార్తో తింటున్నారు మీకు చికెన్ అంటే ఇష్టం కదా మీ కోళ్ళు స్వయంగా చేసింది లేదురా నాన్న వస్తే తినడం మానేసింది పర్వాలేదు ఈ ఒక్క రోజుకి తినండి మావయ్య గారు నాలుగు రోజులైపోయింది ఇక్కడ పని అయిన తర్వాత కదా పెద్దోడి దగ్గరికి వయసాకి వెళ్ళాలి ఒకసారి మాట్లాడు వెళ్ళు చిన్నా చిన్నా ఏంటమ్మా మేము వచ్చి 4 రోజులు అయిందిరా మరి మీ అన్నయ్య దగ్గరికి వైజాగ్ వెళ్ళాలి కదా అలాగేనమ్మా ఈ వేళ సాయంత్రం మెయిల్కి వెళ్ళిరు గాని అన్ని ఏర్పాట్లు చేస్తాను లక్ష్మి ఏంటండి ఇప్పుడు 3 అయ్యింది 4 గంటలకు మెయిల్ వాడు ఇంకా రాలేదు ఒకసారి కనుక్కో దివ్య ఆ 3 గంటలు అయ్యింది 4 గంటలకు మెయిల్ ఇవాళ మెయిల్కి వెళ్ళదురు గాని అని అబ్బా చెప్పాడు ఇంకా రాలేదేంటి ఆయన ఏర్పాట్లని చేసే వెళ్ళారు అత్తయ్య ఇదిగోండి డబ్బు టికెట్స్ ఏమండి మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు గాని అబ్బాయి టికెట్లు డబ్బు ఇచ్చే వెళ్ళాడంటండి అలాగా పదివేలే సర్దుబాటు అయ్యాక తిరిగి ఇచ్చేస్తామన్నారు జస్ట్ అప్పుగా మాత్రమే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎక్స్క్యూజ్ మీ వేర్ ఇస్ మిస్టర్ అరవింద్ హి ఇస్ ఇన్సైడ్ అరవింద్ ఏంటి నాన్నగారు ఇదేమిటి టికెట్ దేనికి మమ్మల్ని గింటేయడానిక అసలు ఏ టికెట్ తీసుకుని మీ అమ్మ కడుపులోంచి వచ్చావురా నువ్వు ఇదేమిటి డబ్బు ఎంత 10,000 మీ అమ్మ కడుపులో 10 నెలలు ఉన్నందుకు నెలకి 1000 రూపాయల చొప్పున అద్దె కట్టి 10 నెలలకి 10,000 రూపాయలు మా ముఖాన పడస్తావురా అరవింద్ You have cheated me. It's nothing but breach of trust, breach of agreement. Are we beggars? Main mustola kanapadutunnara 10,000 rupayalu padesa. Arvind, adhe paristhi vaste High Court gate mundu cheyi chaachi bichcham teeskuni nee chellalu pelli chestane tappa nee musti batala kakkaledra. నిన్న ఆఫీసులో అరవింద్ని కలిసినప్పటి నుంచి ఇంతేరా నోరు విప్పి మాట్లాడరు కనీసం మంచి నీళ్ళు కూడా తాగలేదురా ఇక్కడెక్కడ రానన్నారు నేనే బలవంతంగా తీసుకొచ్చాను నాన్నగారు ప్లీజ్ మీరు ఎక్సైట్ అయ్యి ఏదైనా అయితే మేమంతా ఏమైపోతామో చెప్పండి లేవండి మామయ్య గారు భోంచేద్దరు గాని మీరు ధైర్యంగా ఉండండి డబ్బు నేను ఏర్పాటు చేస్తాను ఆయన మాట ఇచ్చారుగా తప్పకుండా డబ్బు ఏర్పాటు చేస్తారు మీరు లేవండి మావి గారు భోంచేద్దరు గాని లేవండి ఏవండి కోడలు పిలుస్తుంది కదా ఒక్క ముద్ద తినండి
రికార్డింగ్ డాన్స్ లాగా గెటప్లేంటి నీతో రికార్డింగ్ డాన్స్ ఆడిద్దామని పాపారావు నన్న నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారా అప్పుడే షాక్ అవ్వకు ఇంకా షాక్ కొట్టే సీన్లు చాలా ఉన్నాయి పిలిచారా డార్లింగ్ నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మూగదాని కదా మూగా నీకు మూగా ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మామాజీ అప్పుడే గుండెలు బాదుకోకు పాపారావు విమల పిలిచారా డార్లింగ్ ఏంటి నువ్వు చెవిద్దాని కదా ఆగు ఆ పాపాత్మని ముట్టుకోవద్దు ఏంటి దామాత ఎవరు మీ గతి దామాడుతున్నారు నేనే ఇకే పోయే కాలం వచ్చింది మరేమో మీరు మన అబ్బాయిలకి చెవిటి దాన్ని మూగు దాన్ని కట్టబెట్టబోతుంటే నేనే డ్రామా ఆడిచ్చాను మీరు ఆస్తి గీపెట్టలేతరే ఈ ఆస్తిలో చిల్లిగా మా కూడా మీకు ఇవ్వను ఇది మా తాత ఆస్తి నువ్వు మాకు ఆస్తి ఇవ్వకపోతే తాతయ్యకి చెప్పేస్తాం ఇంకక్క తాతయ్య ఎప్పుడో తచ్చాడు నేనెక్క తచ్చాడురా కొడక తుమ్మా డౌట్ అక్కర్లేదురా నేనే నువ్వు తచ్చిపోలేదా స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ తాతయ్య తాతయ్య ఎరా నువ్వు దొంగ సర్టిఫికేట్ పుట్టించడం మాత్రం నీ నిజంగా చచ్చిపోతారనుకున్నావా గాడిద నీలాంటి లండాచోరి వ్యధవని కన్నందుకు కాశీ గంగలో ప్రతిరోజు డెట్టాల్తో స్నానం చేస్తున్నానరా రాస్కెల్ రే ఈ ఆస్తి అంతా నాది కానీ ఈ ఆస్తిని నేనే నీకు రాసినట్టుగా దొంగ పత్రాలు సృష్టించి దొంగ సంతకాలు చేసినందుకు మూడేళ్లు వీడికి చెవిటి దాన్ని వీడికి మూగదాన్ని కట్టబెట్టాలని చూసినందుకు ఏడేళ్లు మొత్తం పదేళ్లను బొక్కలు దించేస్తాను ఒరే పోలీసు పిలవండిరా పోలీస్ పోలీస్ నాకు ఆ జైలు కూడా పడదు ఇంకెప్పుడు ఇట్లాంటి వెదవ పనులు చెయ్యను నన్ను క్షమించు అయితే ఓ పంచేద్దాంరా చెప్పండి మీ బాబుని ఇక్కడే ఉంచి జైల్లో లాగా ఆ బట్టలే తొడిగించి జైల్లో లాగా ఆ చాకిరీ చేయించి జైల్లో లాగా ఆ చెప్పకుడే తిరిపించి జైల్లో లాగా ఆ ఎలా ఉందిరా నా పనిష్మెంట్ వాకే రిటైర్ అయిన దగ్గర నుంచి నా జడ్జిమెంట్లన్నీ తప్పైపోతున్నాయిరా నువ్వు వాడు ఒకటే అనుకున్నాను నో యు ఆర్ డిఫరెంట్ లక్ష్మి నువ్వే కరెక్టే వాడు అన్నమాట నిలబెట్టుకుంటాడండి అన్నావు నిలబెట్టుకున్నాడు తీసుకో రే నువ్వు చేసిన సహాయానికి నా కొడుకు అయిపోయావు లేకపోతే కాళ్ళు పట్టు నాన్నగారు మామయ్య గారు అవునమ్మా నా బ్రతుకు కాపాడా బావగారు ఈ పేపర్ మీద సంతకం పడేస్తే ఓ పని అయిపోద్ది ఏమిటవి ఆమెకు రిటైర్మెంట్తో పాటు కంటి చూపు కూడా రిటైర్మెంట్ వచ్చేసింది అన్నాననుకోండి ఫీలవుతారు కదా అందుకే అన్ను ఇవి స్టాంప్ పేపర్లు ఖాళీవి దేనికి ఇదేటండి బాబు వచ్చేటప్పుడు రెండు చేతులు ఊపుకుంటూ వచ్చారు వెళ్ళేటప్పుడు 2 లక్షలు పట్టుకెళ్ళిపోతున్నారు ఇన్ బిట్వీన్ ఇట్లాంటి పత్రాలు సంతకాలు ఉండాలి కదా పత్రాలు సంతకాలు మా అల్లుడు కోయంబత్తూరు నుంచి ప్రింటింగ్ కొట్టి తీసుకొచ్చాడు అనుకుంటున్నారా లేకపోతే కుంభకోణం నుంచి ఎత్తుకొచ్చాడు అనుకుంటున్నారా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి మీరే తీర్చాలి కదా ఈ అప్పు అవును నాన్నగారు మీరు బాగా టెన్షన్ ఫీల్ అవుతున్నారని అప్పు తెప్పించాను లేట్ అయినా పర్వాలేదు ఇంట్రెస్ట్ పెరుగుతుందంతే ఒకవేళ మీరు అప్పు తీర్చలేకపోతే మన ఇల్లుంది కదా ఏమిట్రా ఏమైందిరా మీకు ఒకరికొకరిద్దరు ఇలా తయారయ్యారు మీకేం పోయే కాలు వచ్చిందిరా చేతిలో పెట్టినట్టు పెట్టి లాగేసుకుంటున్నారు లక్ష్మి వాడు ముందు నుంచి కొట్టాడు వీడు వెనక నుంచి కొట్టాడు అంతే తేడా ఇద్దరు ఇద్దరేనే వీడు ఇంజనీర్ అయ్యి ఇల్లు కట్టడానికి ప్లాన్లు వేయగలడనుకున్నాను కాదు కొంపలు కూల్చడానికి కూడా ప్లాన్లు వేయగలడని ఇప్పుడే అర్థమైంది ఇచ్చి అడబ్బిచ్చి ఇచ్చి ఎవరిచ్చినా ఇవ్వకపోయినా ఎవరొచ్చినా రాకపోయినా ముహూర్తం మారుతుందేమో కానీ నా కూతురు పెళ్లి మాత్రం జరుగుతుంది దానికి మీ అందరికీ ఇదే నాకు
బంధుమిత్ర సపరివారంగా విచ్చేసి వధువులను ఆశీర్వదించి మొదర్పిత చందన తాంబూలాది సత్కారాలు గైకొని తరువాత నేను పడేసే పిండాకుడు తినిపోండిరే. తీరా పేట్ల మీద కూర్చున్న తర్వాత మొండి చేయి చూపించడం ఇష్టం లేక ముందుగానే చేయి చాపడానికి వచ్చాను. బాబుగారు పెళ్ళైన తర్వాత అన్నమాట ప్రకారం అన్నం మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను. అసలు మీతో సంబంధం కుదరటమే మా అదృష్టం, కానీ మిమ్మల్ని కట్నం అడగటం కేవలం మా దురదృష్టం. అమ్మాయి సీత, ఇది నా కూతురు సీత, పెళ్ళయింది, ప్రస్తుతం వనవాసంలో ఉంది. అందుకు కారణం అన్నమాట ప్రకారం కట్నం ఇవ్వలేకపోయాను. ఒక మాసం కాపురం చేశారు, తర్వాత ఇంటికి పంపించేశారు. ఇప్పుడు వీడికి పెళ్ళై కట్నం వస్తే ఆ కట్నం తీసుకువెళ్ళి వాళ్ళకిస్తే వాళ్ళు వచ్చి నా కుమార్తెను తీసుకువెళ్తారు. అది నా పరిస్థితి. నాకు పెళ్ళై కట్నం రాదు అని తెలిస్తే మా చెల్లైని పర్మనెంట్గా వదిలేస్తారు. మీరు జడ్జిగా ఎంతో మందికి తీర్పులు ఇచ్చుంటారు, మా పరిస్థితి అంతా మీ ముందు పెట్టాను. జడ్జిగా మీరు ఏ తీర్పు ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటాను. ఒక ఆడకూతురు భవిష్యత్తు కోసం మరో ఆడబిడ్డ భవిష్యత్తును ఆశ్రయం చేయలేను. బావగారు, నాకున్న పరిస్థితిలో ఈ పెళ్లి ఒక ఆరు మాసాలు వాయిదా వేయగలను. మీరు ఈ ఆరు మాసాల్లో ఏర్పాటు చేసుకోగలిగితే సంతోషం. బావగారు అయ్యా బాబు, అది అలవయ్యా? అది కాదు, ఈ ఫోటోలో మనిషిని అక్కడ చూశారా? చూడలేదు అలవయ్య బాబు. ఏంటా అది నీకు అలవయ్య? ఈ ఫోటోలో మనిషిని అక్కడ చూశారా? చూడలేదు. ఏమండి, ఈ ఫోటోలో మనిషిని అక్కడ చూశారా? ముష్టిరాజు తమ్ముడు బే. నువ్వా? హెల్త్ ఎలా ఉంది? కూతురు తీసుకొస్తానని మోసం చేస్తావే? బలేవాడివే, అమ్మాయి మనసు మారుస్తూ మారుస్తూ ఉన్నాను. అంతెందుకు 24 గంటల్లో అమ్మాయిని తీసుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత నాది, నీ ఫేసు మీద ఒట్టు. నిప్పు కాలిపోతుంది. చెప్తామని చెప్పిన పాయింట్లు గుర్తుండగా చాలవే ఎన్నిసార్లు చెప్తావు? చెప్పిందే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి సంపేస్తుంటావు. ఎంకాయమ్మ కంపెనీలో 7 ఏళ్ల సర్వీసు, పొల్లయమ్మ కంపెనీలో 3 ఏళ్ల సర్వీసు. పరిస్థితులు కలిసి వచ్చి 11 ఏటే బయటేసిన పడుసు నేను. నాకు చెప్పాలేటి, ఎంతకీ నైటా పూటా? ఇదే ఇదే మన కొంప ముంచుద్ది. అసలు నువ్వు ఆ టైప్ అని తెలవదు, కర్మ కొద్ది నా కూతురువి. అదే నేను అడిగి కన్ఫర్మ్ చేశాను. అలాగే నువ్వు లింక్ వేసుకొని లంకేసుకో పద. అట్టాగే. కాదు రంజని, అదే అదే శివ శివరంజని, శివరంజని శివరంజని నీ మాటలు వింటుంటే తండ్రి కూతురు దగ్గర మాట్లాడట్లేదు, బ్రోకర్ ఫిగర్ దగ్గర మాట్లాడినట్టుంది. అమ్మాయి వయసు 16, నీకు 16, నాకు 17, కలిపితే 33. వచ్చేసింది 3. మామా చేసేసుకోమంటావా? నీ పరిస్థితి బాలే, చేసేసుకో చెప్తా. జగన్ జిల్ వండర్ఫుల్ పడే బిల్ 50,000, 50,000, 500 కట్ట కట్ట కట్ కట్ అల్లుడు, అమ్మాయిని ఎంతో ఇదిగా పువ్వుల్లో పెట్టి పెంచాను. బెజవాడ రామాటాకి శనకాల 2వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్లో చదివి, రాజమండ్రి మెరక ఈదిలో హై స్కూల్ ఫినిష్ చేసి, పెద్దాపురం కాలేజీలో చదివి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి బొంబాయి ఏరియాకి పంపిద్దాం అనుకుంటుండగా నువ్వు పెళ్ళి అన్నావు. అమ్మాయి చాలా లేత, జాగ్రత్త. ఓకే, జాక్ అండ్ జిల్ వండర్ఫుల్, ముహూర్తం పెట్టించండి. నో అడ్వాన్స్, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ రేపే. మరి మీ అబ్బాయిలు? మర్చిపోయాను, వాళ్ళు కూడా రావాలి కదా. వాళ్ళు వస్తారండి. సంతకాలు పెట్టండి, ఇల్లు అమ్మి అప్పు తీర్చి పిల్ల పెళ్లి చేస్తాను.
సార్ మేము కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి ఒకసారి బయటికి వెళ్తారా ఎందుకురా ఎందుకు వాళ్ళని బయటికి వెళ్ళమన్నారు మొత్తం ఎన్ని వాటలు వేశారమ్మా వాటలు ఏంట్రా అదే నాకు తమ్ముడికి చెలాయికి నీకు నాన్నకి కలిపాయిదా లేక మా ముగ్గురికి మూడు మీ ఇద్దరికి ఒకట అంటే ఇల్లు అమ్మిన డబ్బులు నీకు వాటాలు కావాలా ఏ అక్కర్లేదా ఒరేయ్ హైన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికో చిట్ ఫండ్ కంపెనీ పెట్టడానికో ఇల్లు అమ్మడలేదురా కన్న కూతురు పెళ్లి చేయడానికి అమ్ముతున్నారు అమ్ముతున్నారు కాబట్టి మా వాటాల మాట ఏంటి అని అడుగుతున్నాం వాటాలు మీకు ఇస్తే అప్పుల తీరుతుంది చెల్లై పెళ్లి ఎలా జరుగుతుందిరా అది మీరు ఆలోచించుకోవాలి ఒరేయ్ ఆ రోజున మీరు ఏమన్నారురా నాన్నగారు మీ వరి అంతా చెల్లై పెళ్లి గురించి కదా అన్నారు అవునా నాన్నగారు వరి పడుతున్నారు కదా అని అలా అన్నాం అందులో మా కమెంట్ పెంటే ఉంది ఓహో మరి బ్రహ్మాండమైన సంబంధాలు చూడండి అన్నారు అది చూడమన్నా అందులో మాత్రం మా కమిట్మెంట్ ఏ ఉంది చెల్లి పెళ్లికి ఎంత ఖర్చైనా పర్వాలేదు బ్రహ్మాండంగా చేయండి అన్నారు అది అవును మా ఇద్దరు పెళ్లిళ్ళు ఖర్చు పెట్టి ఘనంగా చేశారు అలాగే చెల్లెలి పెళ్లి కూడా ఖర్చు పెట్టి ఘనంగా చేయమన్నాం పూర్తి బాధ్యత మాది అన్నారు అది అదే ఉంటరా అవును ఇప్పుడు కూడా చెప్తున్నాం పెళ్లి దగ్గర నుండి జరిపించే బాధ్యత మాది ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ రెస్కిల్స్ రెస్పాన్సిబిలిటీ అంటే పెళ్లి పందిట్లో నిలబడి అక్షంతలు చల్లడం కదరా డబ్బు ఖర్చు పెట్టి దగ్గరుండి పెళ్లి జరిపించడం కన్న తల్లిదండ్రులు బ్రతికుండగానే ఒక చెల్లెలు పెళ్లి జరిపించే బాధ్యత అన్నదమ్ములది అని ఏ చట్టంలో రాసింది మావయ్య గారు తమ పిల్లల్ని విడిచిపెట్టి బయట పిల్లల కోసం తమ ఆస్తిని దానం చేయడం ఏ చట్టంలోనన్నా ఉందా మావయ్య గారు చట్టంలో లేదమ్మా లోకంలో ఉంది లోక ధర్మంలో ఉంది ఆడపిల్ల కంటే ముందు పుట్టారు కనుక ఉన్నదంతా ఊడ్చిపెట్టి నా శక్తినంతా ధారపోసి మిమ్మల్ని ఒక్కొక్కడిని ఇంతంతటి వాళ్ళని చేశాను ఇప్పుడు నాకు మిగిలింది రూపాయి ఆదాయం లేని నేను ఉన్న ఒకే ఒక ఇల్లు ఇప్పుడు ఈ ఇల్లు అమ్మితే తప్ప మీ చెల్లి పెళ్లి కాదు ఉన్నదంతా ఊడ్చి మీ శక్తినంతా ధారపోసామంటున్నారే అది మా తప్ప నాన్నగారు మరి నా తప్ప ముమ్మటికి ఏ పదో క్లాస్ వరకు చదివించి ఇక నాకు స్తోమత లేదు ఏ హోటల్ బాయిగానో బ్రతకండి అంటే కాదనే వాళ్ళ నాన్నగారు అంటే మిమ్మల్ని ఇంతటి వాళ్ళని చేయడం కూడా నా తప్పే ఆ తప్పొప్పుల పట్టిక వేసుకోవడం కోసం మేము ఇక్కడికి రాలేదు నాన్నగారు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలం బిడ్డల కోసం తల్లిదండ్రులు ఏం చేసినా అది వాళ్ళ గొప్పల కోసం వాళ్ళ సంతృప్తి కోసం వాళ్ళ సరదా కోసమే చేస్తారు అంటే మా సరదాలకి మీరు ఫలితాలు యు ఆర్ ది రిజల్ట్స్ ఆఫ్ అవర్ ఎంజాయ్మెంట్ ముమ్మటికి మేము పుడతామని మాకు తెలియదు మీరు పుట్టించారు మా పేర్లు మేము పెట్టుకోలేదు మీరే పెట్టారు మా భాష మాకు తెలియదు మీరు నేర్పారు మేమేం చదవాలో మీరే నిర్ణయించారు మాకు పెట్టిన ఖర్చులు తెలియవు మీరే చేశారు మీ అల్మరలో ఎంత క్యాష్ ఉందో మీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో అసలు మీకు ఎంత ఆదాయం వస్తుందో వచ్చిన ఆదాయంలో మాకెంత ఖర్చు పెట్టారో మీరెంత మిగుల్చుకున్నారో ఎవరెవరికి ఏమేమి ఇచ్చారో ఎన్నెన్ని దానర్మాలు చేశారో ఇవన్నీ మాకు చెప్పే చేశారా చిన్నప్పుడు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ప్రోగ్రెస్ కార్డు చూపించి చూడయ్యా మా వాడు ఇంగ్లీష్ లో ఫస్ట్ లెక్కల్లో ఫస్ట్ వీడు ఇంజనీర్ అవుతాడు ఇంగ్లాండ్ పంపిస్తానని గర్వంగా చెప్తుంటే కామోస్ అనుకున్నాం గానీ కావాలని మేము అడగలేదే మీ గ్రాడ్యుటీ డబ్బంతా ఏం చేశారు నాన్నగారు మీ ప్రావిడెంట్ ఫండ్ ఏం చేశారు నాన్నగారు అదేంట్రా ఆ డబ్బుతోనేగా కోడలిద్దరికి నెక్లెస్ లు కొనిచ్చారు కావాలి అని వాళ్ళు అడిగారమ్మా నెల నెల వస్తున్న పెన్షన్ డబ్బు ఏం చేస్తున్నారు మీకు తెలుసు కదరా ఆయన ఏం చేశారు ఈయన గారి తీర్పు వల్ల ఎవరికో ఉరి శిక్ష పడితే వాడి పిల్లల పిల్లలు వీధిని పడతారని ప్రతి నెల ఈయనకు వచ్చే పెన్షన్ వాళ్ళకి చెందేటట్టు త్యాగం చేశారు పెద్ద త్యాగరాజు అనిపించుకోవడం కోసం చెప్పండి నాన్నగారు రాస్కల్స్ ఐ యామ్ ఎ సక్సెస్ఫుల్ జడ్జ్ ఇన్ మై లైఫ్ ఐ యామ్ మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ రెప్యూటెడ్ జడ్జ్ ఇన్ మై లైఫ్ నాకంటూ ఒక చరిత్ర ఉందిరా నా చరిత్రని బావిలో నుంచి నీళ్లు తోడేడు తోడి పైనుంచి కింద దాకా కడిగేస్తారా నా సరదా కోసమే మిమ్మల్ని కన్నాను నా సరదా కోసమే మిమ్మల్ని పెంచాను నా సరదా కోసమే మిమ్మల్ని చదివించాను నా సరదా కోసమే మిమ్మల్ని పారణ పంపించాను నా సరదా కోసమే మీకు పెళ్లిళ్ళు చేశాను నా సరదా కోసమే మీ పెళ్ళాల మెడలో నెక్లెస్లు కొనిచ్చాను
Yes. Yes. Yes, even in a sarda kosme chesanra. Ippudu na sarda kosam iddarni champestanu. Mee iddarni kal chesi, mee rendu vatalu lekunda chesi, mottam aidu vatalu dani pelli chestanu. I will kill you. ఉభయ పక్షాల వాదాపు వాదాలు విన్న తర్వాత తనకు మించి తన తాహతుకు మించి బిడ్డల్ని అంతటి పెద్దవాళ్ళని చేయడం తల్లిదండ్రులదే నేరమని కోర్టు వారు నమ్ముతున్నారు. కన్న తల్లిదండ్రులు బ్రతుకుండగానే చెల్లెలు పెళ్లి చేయవలసిన బాధ్యత అన్నదమ్ములకి లేదని కోర్టు వారు విశ్వసిస్తున్నారు. ప్రతి మనిషి తనకు వచ్చేదెంత తను ఖర్చు పెట్టవలసిందెంత అని ఒక బడ్జెట్ వేసుకోవాల్సిన అవసరం ఉందని వచ్చేదాన్ని మించి బడ్జెట్ ఖర్చు పెట్టి ఆ నేరాన్ని బిడ్డలపై మోపడం తప్పని తల్లిదండ్రుల్ని కోర్టు వారు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇల్లమిన మొత్తాన్ని వాదులు కోరిన ప్రకారం వాళ్ళకి చెల్లించవలసిందిగా కోర్టు వారు ఆదేశించడమైనది. అమ్మ పాల మనకు శోభనం కదా అందుకని పూలు ఉండాలి. శోభనం అంటే అమ్మో అమ్మో నేనెంత అదృష్టవంతుని. ఇంకా శోభనం గురించే తెలియదంట. మా మామ చెప్పింది కరెక్టే. బొగ్గ విచ్చుకోలేదన్నాడు. మామా నువ్వు దేవుడివిరా. అదేంటండి? ఇదే జిలేబీ. అది ఇదే లడ్డు. మరి అవి ఇవే పాలు. నేను సగం నువ్వు సగం తాగు. ఎంగిలంటే కూడా తెలియదంట. మామ చెప్పింది కరెక్టే. మామా నీకు 50 కాదు ఇంకో 50 ఇచ్చిన నష్టం లేదు. లైట్ తీసేనా? ఏంటి లైట్ తీసేనా? పార్టీకి ఎలా ఇష్టం అయితే అలా. పార్టీయా? మరి ఒకరు ఒకరు ఇద్దరు కలిస్తే పార్టీయే కదమ్మా. అమ్మో 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 నీకెంత జనరల్ నాలెడ్జ్. మామా ఎన్ని నేర్పావు. అబ్బా వదలండి, సెక్కేస్తుంది, వదలండి. వదలండి? అసలు నేను పట్టుకుందే. పట్టుకోలేదా? ఓహో పట్టుకున్న తర్వాత కదా అలా అనమన్నాడు ఆయన. ఆయన ఉండని పని అన్నాడా? ఎవరు ఆయన? ఆయన 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 అంటే మామ. మామ ఎవరు? నిన్ను తీసుకొచ్చినాడేనా? వాడు నీకు నాన్న కదా. చీ నాన్న? అసలు మా వంశంలో నాన్నలే ఉండరుగా. అంతా అమ్మలే. మా అమ్మమ్మకి నాన్న లేడు, మా అమ్మకి నాన్న లేడు, నాకు నాన్న లేడు, అంతా అమ్మలే కదమ్మా. ఏయ్ అసలు ఎవరివే నువ్వు? నేనా? చెప్పా. ఎంకాయమ్మ కంపెనీ నుంచి వచ్చాను. ఓరి నాగభూషణం, ఏయ్ కుంటి కుష్టి గుడ్డి నడ్డి చెవిటి మూగ నరికేయండిరా. పద్మరి లేపేస్తే కూడా పోయేదే.
రెండు లక్షలు మాత్రం కట్ చేసి వదిలేసావా రావా? నా పొజిషన్ ఇదే, నీ డ్రామాలో ఇది ఆఖరి సీనా రావా? పావలేస్తావా బాబు? సారీ సూర్యనారాయణరావు గారు, లక్ష్మిగారి హార్ట్లో పోల్ ఏర్పడింది, మూడు నాలుగు నెలల్లో ఆపరేషన్ చేయించాలి, లేకపోతే చచ్చిపోతానన్నారండి డాక్టర్. అదే మాట? ఆ మాటే నిజమైతే నేనెంత అదృష్టవంతురాలండి. లక్ష్మి, మీ ఆడవాళ్ళంతా స్వార్థపరులేనే. ఎందుకండి? పసుపు కుంకుమలతో పోవాలండి అంటారు, అంటే ఏమిటి దాని అర్థం? మాకంటే ముందు పోయి మమ్మల్ని దిక్కులేని వాళ్ళగా మిగల్చడమేగా. మీరు మగవాళ్ళండి, మగవాళ్ళు ముందు పోయిన ఆడవాళ్ళు. అంటే ఏమిటి దాని అర్థం? మాకంటే ముందు పోయి మమ్మల్ని దిక్కులేని వాళ్ళగా మిగల్చడమేగా. మీరు మగవాళ్ళండి, మగవాళ్ళు ముందు పోయిన ఆడవాళ్ళు శాపగ్రస్తులండి. ఆ బ్రతుకు ఏ ఆడదానికి వద్దు, నాకు మాత్రం అసలే వద్దు. మీరు బ్రతుకుండగానే ఇలా చేస్తున్న వాళ్ళు, మీరు కూడా పోయిన తర్వాత నా శవాన్ని ఏ మున్సిపాలిటీకి అప్పగిస్తారండి? లక్ష్మి, ఏమిటా మాటలు? ఏమండి, నా జీవితంలో ఏది కోరుకోలేదు, ఇప్పుడు కోరుకుంటున్నాను. నేను మీకంటే ముందుగా వెళ్ళాలి, నా కర్మకాండం మీరే చెయ్యాలి. నా 11 రోజున 108 మంది ముత్తైదులకి పసుపు కుంకుమ పువ్వులు గాసులు చేటలు అన్నీ మీ చేతులతోనే ఇవ్వాలి. లక్ష్మి, ఇదేనండి నేను కోరుకుంటున్నది. హైకోర్టు జడ్జిగా మీరు రిటైర్ అయ్యి సుప్రీంకోర్టులో తప్ప మరి మీరు ఇంకెక్కడా ప్రాక్టీస్ చేయలేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అక్కడికి వెళ్ళే పొజిషన్లో కూడా లేరు. మీ అంతటి వాళ్ళకి నేను ఏమివ్వగలను సార్? మా ఆఫీసులో మిమ్మల్ని ఏ పొజిషన్లో కూర్చోబెట్టగలను సార్? మీరు ఇబ్బందుల్లో ఉంటే ఈ 10,000 ఉంచుకోండి. ఏమిటో లక్ష్మి, బ్రతికి అర్థం కావడం లేదు. చిన్న ఉద్యోగానికి పెద్దవాడిని అయిపోయాను, పెద్ద ఉద్యోగాలకి పనికిరాని వాడిని అయిపోయాను. ఏ ఉద్యోగం లేకుండా దాని పెళ్లి ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు. అదేగా మీ బాధ, దాని పెళ్లి నేను జరిపిస్తాను. లక్ష్మి, ఎక్కడికి లక్ష్మి? ఇన్నేళ్ళు మీ వెనకే కదండి నడిచాను, ఈ ఒక్కరోజు మీరు నా వెనక రండి. న్యాయమూర్తిగా నేను ఇంతవరకు ఎవరికీ అన్యాయం చేయలేదు, నీకు తప్ప. నేను చేసిన నేరానికి న్యాయమూర్తిగా కూర్చుని ఏ శిక్ష వేస్తావో చెప్పు. వచ్చే జన్మలో కూడా ఈ అమ్మా నాన్నల కడుపులోనే పుట్టాలని శిక్ష విధిస్తున్నా నాన్నగారు. అయ్యగారు, మా ఓనర్ గారు పారిన కంటేసి వెళ్తున్నారండి, నన్ను కూడా తీసుకెళ్తానన్నారండి. అక్కడ బోళ్ళంత డబ్బు సంపాదించుకోవచ్చు అంటండి. అయ్యగారు తమరు ఆజ్ఞాపిస్తే అమ్మాయి గారిని తీసుకెళ్తానండి. మీ బాధ్యతలన్నీ తీరిపోయాయి కదా నాన్నగారు, ఇంకేం మీరు దిగులు పడకండి. లక్ష్మిగారి హార్ట్లో హోల్ ఏర్పడింది, మూడు నాలుగు నెలల్లో ఆపరేషన్ చేయించాలి. బాధ్యతలు తీరిపోయాయమ్మా, కానీ బరువులు మాత్రం పెరుగుతున్నాయి.
ఏమంటండి అది ఇది నీకు ఇది నాకు ముందు నువ్వు పోతే ఇది నీ దహనానికి ఇది నేను బ్రతకడానికి ముందు నేను పోతే ఇది నా దహనానికి ఇది నువ్వు బ్రతకడానికి ఏంటండి మీరు చెప్పేది మొట్టమొదటి చేయవలసిన పనిని చిట్ట చివరగా చేస్తున్నాను బాబు ఏమిటి పొలం సరిపోలేదా ఏం చెప్పమంటారుండే శవం పూర్తిగా తగలడ్డానికి పొల్లలకి 400 అవుతుందని చెప్పానుండే ఆయన కొడుకులే 200 చేతిలో ఎట్టి సరిపెట్టుకోమన్నారుండే ఏం సరిపెట్టుకునేదండి నా ముఖం బాగా బతికి చెడ్డ మనిషి సగం కాలిన శవాన్ని కాకులకి గద్దలకి వదిలేయలేం కదండి బాబు అవరు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ కూకుని వెళ్తున్నారు ఎవరి కోసమన్నా ఎదురు చూస్తున్నారా బాబు ఎవరి కోసం బాబు నా కోసమేనయ్యా ఈ కోసమా రేపు మాపు నేను ఇక్కడికి రావాల్సిన వాడిని కదా ఒక్కసారిగా రావాలంటే నాకు కొంచెం షాక్ అందుకని రావడం అలవాటు చేసుకుంటున్నాను బాబు నాకు అర్జెంటుగా ఈ పిటిషన్ టైప్ చేయండి మీ లాయర్తో రాయించుకురండి అమ్మా మా అబ్బాయిల పేరు చెప్తేనే ఏ లాయరు రాయనంటున్నారు అమ్మా मोन ना मनवरा पुटन रोजुनी ना को नमक पीचार फोन कदाष्टम को दी तीन मानेसे बलवंत प्रेम तो पटार कदा तिना कि पड़पया पड़पि नु दिंकोचि ना मुखमीदी नु बलवंत चंपेपो ये देवड़ का तपनी पारपोचा पद रोजलटे गुड़व आस्ति राशिस्वा लेक चंपेमंटावा इलागैना मेरे नु का बाबू युद्धकर्म चेयडानिकी 11 रोजुलु कावाली
డాక్టర్ నన్ను 11 రోజులు బ్రతికించండి నా లక్ష్మి కోరుకున్నది ఇదొక్కటే అందరి కోరికలు తీర్చాను ఇదొక్కటే తీర్చేస్తే నా బాధ్యతలన్నీ తీరిపోతాయి 11 రోజులు మీ శక్తిని తారవోసి నన్ను 11 రోజులు బ్రతికించండి డాక్టర్ माता नास्ति पिता नास्ति नास्ति बंधु सहोदरः अर्धं नास्ति गृहं नास्ति तस्मात् जाग्रत जाग्रता जाग्रत 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 कन्न तंड्री जाग्रत 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 कन्न तल्ली जाग्रत पगलूरे कललुकनी पदिनेललू मोसिकनी पेंचुकुन्न बंधाले नी मेडकुरी बंधाले कड़ुके कोरिविग ब्रतुके चितिगा कालिपोकु जाग्रता जाग्रत 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 कन्न तंड्री जाग्रत 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 कन्न तल्ली जाग्रत ప్రేమతో నాలా మీరు నలిగి పోరాదమ్మా బాబు బాబు ఏటుండి బాబు ఇది నా దహనానికి ఖర్చు చూడయ్య ఉన్న సగం కాలిన శవం కాకూడదయ్యన బ్రతుకు పుల్లలకి ఎంత ఖర్చైనా పర్వాలేదు శవం పూర్తిగా కాలేటంత వరకు నువ్వే దగ్గర ఉండాలయ్యా బాబు నా జీవితంలో ఎంతో మందిని డబ్బు నిలవేసుకున్నాళ్ళని చూశాను ఆస్తులు కోడేసుకున్నాళ్ళని చూశాను కానీ తన దానానికి తనే డబ్బులు ఇచ్చిన వాళ్ళని చూడనేదుండి మీరే మొట్టమొదటోరు నా కథ తెలుసుకున్నాక రేపటి నుంచి బ్రతకడానికి చావడానికి ప్రతి ఒక్కడు ఒక డబ్బా తయారు చేసుకుంటాడయ్యా కడుపు చల్లగా ఉంటే చాలని కడుపు కట్టుకొని వెనకేసి సంపాదించిన సర్వస్వం నీ సంతానానికి వెలపోసి ముందు చూపు లేకుండా చివరికి తెల్ల పోరాదు నాలాగా పండు వయసులో ఎండు కట్టెల మిగిలిపోరాదు నాలాగా బ్రతుకు బాటలో ఒంటి కాకిల రాలిపోరాదు నాలాగా పోరు గాలిలో బడుగు దివ్వెల ఆరిపోరాదు నాలాగా హెచ్చరిక ఇది నా హెచ్చరిక కడుపు తీపి చేదగా పడిన ఒక కన్న తండ్రి హెచ్చరిక
హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక